ముందు భాగంలో మనం పాండవుల గృహానికి ఒక బ్రాహ్మణుడు రావడం, అతడు కుంతీదేవి పాండవులకు ద్రౌపది స్వయంవరం విశేషాలను తెలియజేయడం, ఆ తరువాత కుంతీదేవి మాట ప్రకారం పాండవులు పాంచాల రాజ్యానికి పయనమవ్వడం, దారి మధ్యలో అర్జునుడు అంగారపర్ణుడు అనే గంధర్వుడితో యుద్ధం చేసి జయించడం వంటి విషయాల గురించి తెలుసుకున్నాం. ఆ తరువాత పాండవులు కుంతీదేవితో సహా తిరిగి ప్రయాణమై పాంచాల రాజ్యం చేరుకుని అక్కడ వసతి గృహం ఏర్పరచుకున్నారు. ఆ రోజు రాత్రికి విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు ఉదయానికి పాండవులు యథావిధిగా భైక్షుక వృత్తిని చేపట్టి తల్లి ఆశీర్వాదం తీసుకుని భిక్షాటన కోసమై ఇంటి నుంచి బయటకు వెళ్లారు. భిక్షాటనకు వెళ్లిన పాండవులకు దారి మధ్యలో కొంతమంది బ్రాహ్మణులు గుంపుగా ఒకవైపు వెళుతూ కనిపించారు. వెంటనే పాండవులు వారి వద్దకు వెళ్లి, బ్రాహ్మణులారా, మీరందరూ ఇలా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు. దానికి ఆ బ్రాహ్మణులు ద్రుపద మహీపతి తన కుమార్తె అయిన ద్రౌపదీదేవి కోసం స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఆ సౌందర్య రాశిని వివాహమాడడం కోసం ప్రపంచ నలుదిక్కుల నుంచి రాజకుమారులు మహారాజులు అక్కడకు వస్తున్నారు. ఆ స్వయంవరానికి వెళ్లిన బ్రాహ్మణులకు పేదలకు ద్రుపదుడు లేదు అనకుండా ధనాన్ని బంగారాన్ని దానమిస్తున్నాడు. అంతేకాక ఎంతో మంది నటులు కళాకారులు వచ్చి వారి ప్రతిభతో అక్కడికి వచ్చిన ప్రజలను ఆనందపరుస్తారు. మేము అక్కడికి వెళ్లి మహారాజు ఇచ్చిన దానాన్ని స్వీకరించి ద్రౌపది స్వయంవరాన్ని కనులారా చూసి వస్తాం. మీరు కూడా మాతో రావాలనుకుంటే రావచ్చు అని అన్నారు. దానికి పాండవులు అంగీకరించి ఆ బ్రాహ్మణుల వెంట బయలుదేరారు. పాంచాల రాజ్య రాజధాని అయిన కాంపీల్య నగరం మధ్య భాగంలో ఒక విస్తీర్ణ రంగస్థలంలో వాస్తుశాస్త్ర నిపుణుల ఆధ్వర్యంలో ఎటువంటి లోపం లేకుండా అన్ని వైపులా సమానంగా ఉండేలా స్వయంవరం సభను నిర్మింపజేశారు. ఆ ప్రదేశమంతా సువాసనలు వెదజల్లేలా సుగంధ ద్రవ్యాలను జల్లి పూలతో అలంకరించారు. పాండవులు ఆ బ్రాహ్మణులతో కలిసి సింహద్వారం గుండా రంగస్థలంలోనికి ప్రవేశించారు. మత్స్య, మగధ, విదర్భ, త్రిగర్త మొదలగు రాజ్యాల నుంచి అనేక మంది రాజులు, విశ్వంలోని మహామహావీరులందరూ ఈ స్వయంవరానికి విచ్చేశారు. ద్రుపదుడే స్వయంగా ఎదురెళ్లి వారందరినీ ఆప్యాయంగా పలుకరించి ఆహ్వానిస్తున్నాడు. హస్తినాపురి నుంచి దుర్యోధనుడు, తన 100 మంది సోదరులు, కర్ణ, శల్య, శకునులు అక్కడికి వచ్చారు. సరిగ్గా అప్పుడే ద్రౌపదీదేవి వరమాల చేత్తో పట్టుకుని స్వయంవరం సభలోకి అడుగుపెట్టింది. ఆమె అపురూప సౌందర్యాన్ని, అందచందాలను చూసి అక్కడకు వచ్చిన రాజులంతా నిశ్చేష్టులై ఆమెను ఎలాగైనా సరే తమ సొంతం చేసుకోవాలని ఉవ్విల్లూరుతున్నారు. ఇంతలో ద్రౌపదీదేవి సోదరుడైన జుష్టద్యుమ్నుడు సభ మధ్యలో చేరుకుని ఒక్క నిమిషం అక్కడికి వచ్చిన రాకుమారులందరి వైపు చూసి వారిని ఉద్దేశిస్తూ, మహాశయులారా, ఇవి ధనుర్బాణాలు, అదిగో మత్స్యయంత్రము. ఎవరైతే ఈ ధనస్సును ఎక్కుపెట్టి 5 బాణాలలో కింద నీటిలో కనిపిస్తున్న చేప ప్రతిబింబాన్ని చూసి ఆకాశంలో తిరుగుతున్న చేపని ఛేదిస్తారో, ఆ మహావీరునితోనే నా చెల్లెలు ద్రౌపది వివాహం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన సద్గుణులు, సర్వసమర్థులైన యోధులెవరైనా ఈ మత్స్యయంత్రాన్ని ఛేదించి చరితార్థులు కాగలరు అని చెప్పి తన సోదరి ద్రౌపది వైపు చూస్తూ, అమ్మా, నిన్ను వివాహమాడడం కోసమై సమస్త ఆర్యావర్తంలోని రాజులందరూ ఇక్కడికి వచ్చారు. వీరిలో మత్స్యయంత్రాన్ని ఛేదించినా, అలాగే నీకు నచ్చిన రాకుమారుడి మెడలో ఈ వరమాల వేయాలి అని చెప్పి స్వయంవరానికి వచ్చిన రాజుల పేర్లు, వారి అద్భుత పరాక్రమాల గురించి ద్రౌపదీదేవికి తెలియజేశాడు. అంతలోనే వీణా వాయిద్యాలు, నృత్యాలు, పండితుల మంత్రాలతో సభంతా మారుమ్రోగింది. ద్రౌపదీదేవిని వివాహమాడాలన్న ఆకాంక్షతో మొదటిగా కొంతమంది రాజులు ముందుకొచ్చి మత్స్యయంత్రాన్ని ఛేదించడం కోసం నియమించిన ధనస్సును ఎత్తడానికి ప్రయత్నించి కనీసం దాన్ని అణువంతైనా కదల్చలేక భంగపడి తిరిగి వెనక్కు వెళ్లిపోయారు. అది చూసి అక్కడికి వచ్చిన జనులంతా ఆశ్చర్యపడి ఆ ధనస్సును ఎత్తగల వీరుడు ఎవరా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఒక నెమలి పించం ఆకాశంలో ఎగురుతూ వచ్చి బ్రాహ్మణ వేషంలో నిలుచుని ఉన్న అర్జునుడి భుజంపై పడింది. వెంటనే అర్జునుడు దానిని చేత్తో తాకి అది ఎక్కడి నుంచి వచ్చిందా అని ముందుకు చూశాడు. అక్కడ నెమలి పించాన్ని తలపై ధరించి చిన్నగా నవ్వుతూ ఒక వ్యక్తి సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. మత్స్యయంత్రాన్ని ఎవరు ఛేదిస్తారా అన్న ఆసక్తి అతడి ముఖంలో అణువంతైనా లేదు. ఎందుకంటే అతడు భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకోగలడు. మహాభారతంలో అతడు ఎన్నడూ ఆయుధం పట్టలేదు.
కానీ కురుక్షేత్రాన్ని ముందుండి నడిపించాడు. ధర్మం దిక్కుతోచక చీకటిలో చిక్కుకున్న వేళ గీతోపదేశంతో వెలుగుని నింపి మార్గం చూపించాడు. ఆయన మరెవరో కాదు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణుడు మారువేషాలలో ఉన్న పాండవులను గుర్తుపడ్డాడు. అలాగే తన కనుసైగతో యాదవ రాజులెవరిని ఆ పోటీలో పాల్గొనవద్దని హెచ్చరించాడు. ఇంతలో శిశుపాలుడు ముందుకు వచ్చి ధనస్సును ఎత్తడానికి ప్రయత్నించాడు. ద్రౌపది కృష్ణుడి వైపు చూసింది. కృష్ణుడు ఆనందంగా అంటూ నవ్వుతూ కూర్చుని పోటీని చూస్తున్నాడు. శిశుపాలుడు ఆ ధనస్సును కొద్దిగా కదిలించి ఎత్తలేక వెనుదిరిగి వెళ్లిపోయాడు. తరువాత జలాసంధుడు ముందుకి వచ్చాడు. ద్రౌపది మళ్లీ కృష్ణుడి వైపు చూసింది. కృష్ణుడు అలాగే నవ్వుతూ కూర్చున్నాడు. జలాసంధుడు ఆ విల్లుని మరికొంత కదిలించి చివరికి దానిని ఎత్తలేక భంగపడి వెనక్కు వెళ్లిపోయాడు. అలా ఎంతో మంది మహాబల సంపన్నులు వీరులు వచ్చి ఆ ధనస్సుని ఎత్తలేక విఫలమై తిరిగి వెనక్కు వెళ్లిపోయారు. కాని ఈసారి కర్ణుడు ఆ ధనస్సు దగ్గరికి వచ్చాడు. ఇతను కూడా ఆ ధనస్సుని ఎత్తలేడు అనుకుని ద్రౌపది ఎప్పటిలానే కృష్ణుడి వైపు చూసింది. కాని కృష్ణుడి పెదవిపై చిరునవ్వు లేదు. దానితో ద్రౌపది మనసులో చిన్న సంశయం మొదలయ్యింది. ఇంతలో కర్ణుడు తన చేతిని ధనస్సుపై పెట్టి అతి సునాయాసంగా ఒక్క చేత్తో ఆ ధనస్సుని పైకి లేపి వింటినారిని బిగించాడు. అర్జునుడి యొక్క గుణగణాలు అద్భుత పరాక్రమాల గురించి విని ద్రౌపది అతనిపై విపరీతమైన ప్రేమను పెంచుకుంది. అర్జునుడు మాత్రమే ఈ పోటీలో గెలిచి ఆమెను వివాహమాడతాడని భావించి సంతోషపడింది. కానీ ఎవరూ ఎత్తలేరు అనుకున్న ఆ ధనస్సుని కర్ణుడు ఎటువంటి కష్టమూ పడకుండా సునాయాసంగా పైకి లేపాడు. దానితో ద్రౌపది మనసులో భయం మరింత పెరిగింది. మళ్లీ కృష్ణుడి వైపు చూసింది. కృష్ణుడు ఈసారి తన రెండు కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. మాధవుని రహస్య సంకేతాలతో ద్రౌపదికి అర్థమయ్యింది కర్ణుడు కూడా ఈ పోటీలో విజయం సాధించగల సమర్థుడు అని. కర్ణుడు ధనస్సుకి బాణాలను జోడించి ఆకాశంలో తిరుగుతున్న చేపకు గురిపెట్టాడు. ఇక ద్రౌపదికి ఏం చెయ్యాలో తెలియక కర్ణుడిని అడ్డుకోవడానికి ఇదొక్కటే మార్గమనుకుని తను కూర్చున్న సింహాసనం నుంచి పైకి లేచి సభంతా వినిపించేలా ఆగు అని గట్టిగా అరిచింది. వెంటనే దుష్టద్యుమ్నుడు ద్రౌపదికి రక్షణగా ఆయుధాన్ని తీశాడు. స్వయంవరంలో రాజకుమారికి తనే స్వయంగా వరుడిని ఎంచుకునే అధికారం ఉంటుంది. తనకి ఇష్టం లేకపోతే స్వయంవరంలో జయించిన రాకుమారుడిని సైతం నిరాకరించవచ్చు. అయితే ద్రౌపది కర్ణుడి వైపు చూస్తూ, నేను ఒక సూతుడిని వివాహం చేసుకోవాలనుకోవడం లేదు. ఒకవేళ మీరు ఈ మత్స్య యంత్రాన్ని ఛేదించినా నేను మిమ్మల్ని వివాహం చేసుకోలేను అని అంది. అంతమంది రాజుల సమక్షంలో ద్రౌపది తనని అలా అవమానించేసరికి కర్ణుడు తట్టుకోలేకపోయాడు. ఆ ధనస్సుని అక్కడే పెట్టి దుఃఖించిన మనసుతో తిరిగి వెనక్కు వెళ్లి తన ఆసనంలో కూర్చున్నాడు. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో కర్ణుడు ద్రౌపదిని నానా విధాలుగా దూషించి అవమానించడానికి గల ముఖ్య కారణం ఇదే. ఇక్కడ ఒక చిన్న మనవి. ఆంధ్ర మహాభారతం ప్రకారం కర్ణుడు కూడా ఈ పోటీలో ఓడిపోతాడు. కానీ వ్యాసభారతం ప్రకారం కర్ణుడు పాల్గొనకుండా ద్రౌపది అడ్డు చెబుతుంది. ఆ తరువాత దుష్టద్యుమ్నుడు అక్కడికి వచ్చిన రాజులందరి వైపు చూస్తూ, ఇక్కడికి వచ్చిన ఇంతమంది రాకుమారులలో ఈ మత్స్య యంత్రాన్ని ఛేదించగల వీరుడు ఒక్కరు కూడా లేరా అని అన్నాడు. అప్పుడు అక్కడకు దానం స్వీకరించడానికి వచ్చిన బ్రాహ్మణుల మధ్య నుంచి ఒక యువకుడు ముందుకు వచ్చి, నేను ఈ యంత్రాన్ని ఛేదించగలను అని అన్నాడు. అతడే అర్జునుడు. అది విన్న దుష్టద్యుమ్నుడు ఆశ్చర్యంతో, ఏంటి అని అడిగాడు. అప్పుడు అర్జునుడు, ఇక్కడకు వచ్చిన రాజులెవ్వరూ ఈ పోటీలో గెలవలేకపోయారు, కాబట్టి నేను ప్రయత్నిస్తాను అని అన్నాడు. ఒక్క క్షణం దుష్టద్యుమ్నుడికి ఏమీ అర్థం కాలేదు. ఒక బ్రాహ్మణుడికి ఈ పోటీలో పాల్గొనడానికి ఎలా అనుమతినివ్వాలి అని అనుకుని సలహా కోసం కృష్ణుడి వైపు తిరిగి చూశాడు. కాని కృష్ణుడు కిందకు వంగి కింద పడిపోయిన తన వస్తువేదో వెతుకుతూ కూర్చున్నాడు. ఇక దుష్టద్యుమ్నుడు తన మనసులో ఇంతమంది మహావీరులే చెయ్యలేనిది ఈ బ్రాహ్మణుడు ఏం చేస్తాడులే అనుకొని అర్జునుడిని పోటీలో పాల్గొనడానికి అంగీకరించాడు. దానితో అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించడానికి ముందుకు వెళుతుండగా అక్కడ ఉన్న కొంతమంది బ్రాహ్మణులు, ఇంతమంది మహామహులకే సాధ్యం కానిది, ఇతడు వెళ్లి చేసేస్తాడట, ఎందుకితడికి ఇటువంటి చేతకాని పనులు అని విమర్శించారు.
మరికొంతమంది బ్రాహ్మణులు నువ్వు తప్పక సాధించగలవు, నీకు జయం కలుగుతుంది అని ప్రోత్సహించారు. అయితే అర్జునుడు ముందుగా ఆ ధనస్సు వద్దకు వెళ్లి దానికి ప్రణామం చేసి అందరూ చూస్తుండగానే అతి సునాయాసంగా ఆ ధనస్సును పైకి లేపాడు. అది చూసి అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందారు. అంతలోనే అర్జునుడు ఆ ధనస్సుకి వింటినారి బిగించి బాణాన్ని ఎక్కుపెట్టి కింద నేళ్లలో కనిపిస్తున్న ప్రతిబింబాన్ని చూస్తూ ఆకాశంలో తిరుగుతున్న చేపకు గురిపెట్టి ఒక్కసారిగా 5 బాణాలను ఒకదాని తరువాత మరొకటి సంధించాడు. ఆ బాణాలన్నీ అత్యంత వేగంగా గాలిలో ప్రయాణించి మత్స్యయంత్రం మధ్య భాగంలో తిరుగుతున్న చేపకు తగిలి ఆ చేపను 2 భాగాలుగా చీల్చేశాయి. ద్రౌపదీదేవి అర్జునుడి మెడలో వరమాల వేసి అతడిని తన భర్తగా స్వీకరించింది. వెంటనే ఆ సభంతా ప్రేక్షకుల అరుపులు కేకలతో మారుమ్రోగింది. అక్కడకు వచ్చిన బ్రాహ్మణులందరూ ఆనందంతో వారి చేతిలోని చెంబులను కండువాలను గాలిలోకి ఎగురవేశారు. దేవతలు ఆకాశం నుంచి పూలవాన కురిపించారు. ధర్మరాజు భీముడిని అర్జునుడికి రక్షణగా ఉంచి నకుల సహదేవులను తీసుకుని విడిదికి వెళ్లిపోయాడు. కాని అది చూసిన రాజులందరూ భగ్గున మండిపడి, మమ్మల్ని ఈ స్వయంవరానికి పిలిచింది ఇలా అవమానించడానిక అంటూ ద్రుపదుడి మీదకు యుద్ధానికి పూనుకున్నారు. వారికి దుర్యోధనుడు నాయకత్వం వహించాడు. దానితో అర్జునుడు ధనస్సు పట్టుకుని ద్రుపదుడికి అండగా వెళ్లి నిలబడ్డాడు. కాని వారు వెనక్కి తగ్గలేదు. అది చూసిన భీముడు విజృంభించి పక్కనే ఉన్న ఒక పెద్ద వృక్షాన్ని పికిలించి అర్జునుడికి తోడుగా నిలిచి యుద్ధానికి వచ్చిన రాజుల మీదకు సింహంలా దూకాడు. అయితే రాజులందరూ వారి ఆయుధాలను చేపట్టి భీమార్జునులపై యుద్ధానికి వచ్చారు. దానితో వెంటనే అర్జునుడు తన ధనస్సును ఎక్కుపెట్టి వారిపై బాణాల వర్షం కురిపించాడు. మరోపక్క భీముడు పెద్ద పెద్ద వృక్షాలను స్తంభాలను పెకిలించి యమకింకరుడిలా ప్రత్యర్థులను చీల్చి చెండాడుతున్నాడు. అది చూసిన శ్రీకృష్ణుడు పక్కనే ఉన్న బలరాముడితో, అన్నయ్య అదిగో అక్కడ బ్రాహ్మణ వేషంలో ధనస్సు పట్టుకుని యుద్ధం చేస్తున్నాడే, అతడే అర్జునుడు. పక్కనే చెట్టు పట్టుకుని శత్రువులపై రుద్రునిలా విరుచుకుపడుతున్నాడు చూడు, వాడు భీముడు. ఇంతకు ముందు సభను విడిచి వెళ్లిన వాడు ధర్మరాజు, అతడి వెంట వెళ్లిన ఇద్దరు నకుల సహదేవులు అని చెప్పాడు. అది విన్న బలరాముడు, ఏంటి వారణావస్థంలో అగ్నిలో కాలి చనిపోయారనుకున్న పాండవులు వీరేనా, వీరు బ్రతికే ఉన్నారా అని ఒకింత ఆశ్చర్యపడి పాండవులు జీవించి ఉన్నందుకు ఆనందపడ్డాడు. భీమార్జునుల శౌర్య ప్రతాపాల ధాటికి ఎదురు నిలబడలేక స్వయంవరానికి వచ్చిన రాజులందరూ వెనుదిరిగి పారిపోయారు. కాని దుర్యోధనుడు మాత్రం వెనక్కి తగ్గలేదు. కర్ణుడు అర్జునుడితో, శల్యుడు భీముడితో ద్వంద్వయుద్ధం చేయడం ప్రారంభించారు. కర్ణార్జునులు వదిలిన బాణాలు ఆకాశమంతా అలుముకొని సూర్యకిరణాలనే కనుమరుగు చేశాయి. అయితే కర్ణుడు వేస్తున్న ప్రతి బాణాన్ని అర్జునుడు నిర్వీర్యం చేస్తున్నాడు. అది చూసి కర్ణుడు తన మనసులో, ఒక సాధారణ బ్రాహ్మణుడికి ధనుర్విద్యలో ఇంతటి ప్రావీణ్యమా అని విస్తుపోయి అర్జునుడి వైపు చూస్తూ, ఈ విశ్వంలో నన్నెదిరించి నిలబడగల వీరులు ఇద్దరు మాత్రమే, ఒకరు నా గురువు పరశురాముడు, మరొకరు పాండుపుత్రుడు అర్జునుడు, మరి నువ్వెవరివి అని అడిగాడు. దానికి అర్జునుడు అంటూ చిన్నగా నవ్వి, నేను వారిలో ఎవరినీ కాదుగాని మాటలు కట్టిపెట్టి ముందు యుద్ధం చెయ్యి అని హెచ్చరించాడు. అర్జునుడి మాటలకు కర్ణుడికి కోపం తన్నుకొని వచ్చి మరింత పదునైన బాణాలను అస్త్రాలుగా అర్జునుడి మీదకు వదిలాడు. మరోపక్క భీమ శల్యులు ఒకరికొకరు తీసిపోకుండా ఘోరాతిఘోరంగా మల్లయుద్ధం చేస్తున్నారు. మరోవైపు దుర్యోధనుడు, ఈ బ్రాహ్మణులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని ఆరా తీయడం మొదలుపెట్టాడు. అది చూసిన శ్రీకృష్ణుడు దుర్యోధనుడి దగ్గరకు వెళ్లి, బావా దుర్యోధన, ఇక్కడకు వచ్చిన రాజులెవ్వరూ చెయ్యలేని పని ఆ బ్రాహ్మణుడు చేసి ద్రౌపదిని తన సొంతం చేసుకున్నాడు. ఇక అతడు ఎవరైతే మనకేంటి, వారు ఎక్కడి నుంచి వస్తే మనకేంటి, పదా వెళ్దాం అని వారించాడు. ఇంతలో భీమసేనుడు శల్యుడిని ఎత్తి నేలపై పడగొట్టి ఓడించాడు. అది చూసిన శకుని దుర్యోధనుడితో, మేనల్లుడా, విలువిద్యలో కర్ణుడిని ఎదిరించగలవాడు అర్జునుడొక్కడే, అలాగే మల్లయుద్ధంలో శల్యుడిని ఓడించగల వీరులు భీమ బలరాములు మాత్రమే, ఇది యుద్ధానికి సరైన సమయం కాదు, పదా వెళ్దాం అని అన్నాడు. శకుని మాటలకు అంగీకరించి తన బంధుమిత్రులను తీసుకుని దుర్యోధనుడు తన రథంపై అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తరువాత భీమార్జునులు ద్రౌపదీదేవిని వెంట తీసుకుని విడిది గృహానికి బయలుదేరారు. అయితే భిక్షకు వెళ్లిన పాండవులు ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో కుంతీదేవి మనసులో కలవరం మొదలయ్యింది.
ఒకవేళ స్వయంవరానికి వచ్చిన కౌరవులు తన కుమారులను గుర్తుపట్టి వారికి ఏమైనా ఆపద కల్పించుంటారా అని భయపడి వారు క్షేమంగా తిరిగి రావాలని శివుడిని ప్రార్థిస్తూ పూజ ప్రారంభించింది. ఇంతలో భీమార్జునులు ద్రౌపదీదేవితో సహా గృహానికి చేరుకున్నారు. సరిగ్గా అప్పుడే ధర్మరాజు కూడా నకుల సహదేవులతో కలిసి భిక్ష తీసుకుని ఇంటికి వచ్చాడు. వారందరూ కలిసి ఇంటిలోనికి ప్రవేశించారు. అక్కడ పూజ చేస్తున్న కుంతీదేవిని చూసి అర్జునుడు, అమ్మా చూడండి, మేము భిక్షగా ఏం తీసుకువచ్చామో అని అన్నాడు. పూజలో నిమగ్నమైన కుంతీదేవి పాండవులు ఎప్పటిలాగానే అన్నం తీసుకొచ్చారని భావించి వెనక్కు తిరిగి చూడకుండా తెచ్చిన భిక్షను మీ ఐదుగురు సోదరులు కలిసి పంచుకోండి అని పలికింది. ఆ మాట విని ద్రౌపదీదేవితో సహా మిగిలిన పాండవుల ఐదుగురు నిర్ఘాంతపోయారు. వెంటనే అర్జునుడు, అమ్మా మేము తెచ్చింది అన్నం కాదు కన్యను అని అన్నాడు. వెంటనే కుంతీదేవి వెనక్కు తిరిగి అక్కడ నిలుచున్న ద్రౌపదిని చూసి ఆందోళన పడుతూ, పుత్రులారా, నేను మీరు భిక్షగా భోజనం తీసుకువచ్చారని అలా అన్నాను. ఒక కన్యను ఐదుగురు పురుషులు వివాహమాడడం లోకంలో ఎక్కడా జరగలేదు. ఇది ధర్మ విరుద్ధం అంటూ వాపోయింది. ఒక్క క్షణం ఆ ప్రదేశమంతా నిశ్శబ్దం ఆవహించింది. తరువాత ధర్మరాజు నోరు తెరచి అర్జునుడి వైపు చూస్తూ, అర్జున, ఈ కన్యను నీవే వివాహమాడు. నేను మిగిలిన సోదరులు సన్యాసం పుచ్చుకుని తపోవనాలకు వెళ్లి తపస్సు ఆచరిస్తాం అని అన్నాడు. దానికి అర్జునుడు, సోదరా, నీవు సన్యాసం పుచ్చుకొని తపోవనాలకు వెళ్తే హస్తినాపురానికి దుర్యోధనుడు రాజవుతాడు. అది లోక వినాశనానికి దారితీస్తుంది. కాబట్టి ఈమెను మీరు వివాహమాడడమే సముచితం అని అన్నాడు. ఇలా వారిలో వారు ద్రౌపదిని, నువ్వు వివాహం చేసుకోవడమే ఉచితం, నువ్వు వివాహం చేసుకోవడమే మంచిది అంటూ వాదించుకుంటున్నారు. కానీ ద్రౌపదీదేవి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. సరిగ్గా అప్పుడే వేదవ్యాసుడు అక్కడికి వచ్చాడు. వెంటనే పాండవులు ఆయనకు నమస్కరించి జరిగిన విషయమంతా వివరించి వారి సమస్యకు పరిష్కారం చూపమని వేడుకున్నారు. అప్పుడు వ్యాసుడు కొంతసేపు దీర్ఘంగా ఆలోచించి పాండవుల వైపు చూస్తూ, ఈమెను మీ ఐదుగురు సోదరులు వివాహమాడండి, అదే దీనికి పరిష్కారం అని అన్నాడు. ఆ మాట విని పాండవులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. అప్పటి వరకు మౌనంగా ఉన్న ద్రౌపది నోరు తెరిచి కోపం బాధ కలగలిసిన గొంతుతో, ఏంటి, ఐదుగురిని వివాహమాడాలా? నేను ఒక స్త్రీని, ఆటబొమ్మని కాదు. ఒక స్త్రీ ఐదుగురిని ఎలా వివాహం చేసుకోగలదు? నేను దీనికి అంగీకరించను అంటూ ఏడవసాగింది. అప్పుడు వ్యాసుడు ద్రౌపది వైపు చూస్తూ, చూడమ్మా, ఇప్పుడు నీ ముందు ఉన్నవి మూడే దారులు. ఒకటి, నువ్వు కోరుకున్న అర్జునుడిని వివాహం చేసుకోవడం. ఇలా చేయడం వల్ల మొదట మీరు ఆనందంగానే ఉండవచ్చు, కాని కొంతకాలానికి తన సోదరులు నీవల్లే తనకు దూరమయ్యారని నీపై ద్వేషం పెంచుకుంటాడు. జీవితాంతం నిన్ను ఈ విషయంపై నిందిస్తూనే ఉంటాడు. రెండవది, వీరిలో ఎవరిని వివాహమాడకుండా నీ తండ్రి వద్దకు తిరిగి వెళ్లిపోవడం. కాని స్వయంవరంలో ఒకరు గెలిచిన కన్యను మరొకరు వివాహమాడరు. ఆ ప్రకారంగా నీకు జీవితంలో వివాహం జరగదు. నీ కారణంగా నీ తండ్రి ఎన్నో అవమానాలను కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇక మూడవది, హస్తినాపుర మహాసామ్రాజ్యానికి యువరాజులు, పాండు మహారాజు కుమారులు, మహావీరులైన ఈ పంచ పాండవుల ఐదుగురిని వివాహమాడడం. వీరు మహాశక్తిమంతులు, అత్యంత పరాక్రమవంతులు, అనునిత్యం ధర్మాన్ని అనుసరించేవారు. వీరైదుగురు కలిసికట్టుగా ఉంటే వీరికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. దుష్టులను శిక్షించి లోకంలో ధర్మాన్ని స్థాపిస్తారు. సమస్త లోకానికి చక్రవర్తులవుతారు. ఇక వీరందరినీ ఒకటిగా ఉంచిన ఘనత నీకే దక్కుతుంది. ఐదుగురిని వివాహం చేసుకున్నా నీవు ధర్మబద్ధంగానే జీవిస్తావు. చరిత్రలో ఉత్తమ స్త్రీలలో నీవు ఒకటవుతావు. ఇక నిర్ణయం నీదే అని అన్నాడు. అది విన్న కుంతీదేవికి ఏం చేయాలో తెలియక ఒక్కసారిగా నేలపై కుప్పకూలి బోరున విలపించింది. అప్పుడు వ్యాసుడు రెండడుగులు ముందుకు వేసి కింద కూర్చుని ఏడుస్తున్న ద్రౌపదీదేవి నుదుటిపై తన అరచేతిని ఆనించాడు. వెంటనే ఆమెకు కొన్ని దృశ్యాలు కనబడ్డాయి. ఆ దృశ్యాలలో ఒక పెద్ద పర్వత శిఖరంపై ఒక స్త్రీ తపస్సు చేస్తూ కనిపించింది. ఆమె ఎవరా అని తీక్షణంగా చూసి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమె ఎవరో కాదు, ద్రౌపదీదేవే. కాని అది ఈ జన్మ కాదు, తన పూర్వజన్మ. పూర్వం కాశీరాజుకు ఇంద్రసేన అనే కుమార్తె ఉండేది. ఆమె అత్యంత సౌందర్యవతి. కాని ఎక్కడా ఆమెకు తగిన భర్త కనబడలేదు. దానితో ఆమె విసుగు చెంది భర్త కోసమై పరమేశ్వరుడికి ఘోర తపస్సు చేసింది. నిద్రాహారాలు మాని శివధ్యానంలో లీనమైపోయింది.
ఆమె భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఇంద్రసేన తన మనసులోని గాఢమైన కోరిక మరియు తత్రపాటుతో నాకు భర్త కావాలి భర్త కావాలి అంటూ 5 సార్లు పలికింది. దానికి శివుడు అంగీకరించి తదాస్తు అని పలికి నీకు మరుజన్మలో నీవు కోరిన విధంగానే 5 భర్తలతో వివాహం జరుగుతుంది అని ఆశీర్వదించాడు. అది విని నిర్ఘాంతపోయిన ఇంద్రసేన, ఓ పరమేశ్వర, నేను తొందరపాటుతో భర్త కావాలి భర్త కావాలి అంటూ 5 సార్లు పలికాను, కాని కలలోనైనా ఒక స్త్రీ 5 పురుషులను వివాహమాడగలదా? ఇది అధర్మం, నాకు ఈ వరం వద్దు అని మొరపెట్టుకుంది. దానికి పరమేశ్వరుడు ఒకసారి ఇచ్చిన వరాన్ని వెనక్కు తీసుకోవడం అసాధ్యం. కాని నీవు చింతించకు, నీవు ధర్మబద్ధంగానే నీ 5 భర్తలతో జీవిస్తావు, నీ కళ్యాణంతోనే లోక కళ్యాణం జరుగుతుంది. ఇదే విధి. నీవు వెళ్ళి గంగాతీరంలో ఉన్న ఇంద్రుడిని నా వద్దకు తీసుకునిరా అని చెప్పి పరమేశ్వరుడు అదృశ్యమయ్యాడు. అయితే ఆ సమయంలో యమధర్మరాజు సత్రయాగం నిర్వహిస్తున్నాడు, యాగదీక్షలో ఉన్నాడు కాబట్టి ప్రాణహింస చేయకూడదు. ఆ కారణంగా మనుషులు ఏళ్ల తరబడి జీవించసాగారు. రోజురోజుకి భూభారం పెరిగిపోతోంది. అది చూసి దేవతలు కలవరపడి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి వారి మొర వినిపించి మీరే దీనికి పరిష్కారం చూపాలని వేడుకున్నారు. దేవతల మొర ఆలకించిన బ్రహ్మదేవుడు వారితో, యముడు అతి త్వరలో సత్రయాగం పూర్తి చేసి మీ తేజస్సుతో జన్మించిన 5 మహావీరుల సహాయంతో భూభారాన్ని తగ్గిస్తాడు, కాబట్టి మీరు ఆందోళన చెందక నిశ్చింతగా ఉండండి అని చెప్పాడు. బ్రహ్మదేవుని మాటలతో కుదుట చెందిన దేవతలు తిరిగి స్వర్గలోకానికి ప్రయాణమయ్యారు. అయితే వారికి మార్గమధ్యంలో గంగానదీ తీరాన ఒక అత్యంత సౌందర్యవతి అయిన స్త్రీ ఏడుస్తూ కనబడింది. ఆమె మరెవరో కాదు, కాశీరాజు పుత్రిక అయిన ఇంద్రసేన. ఆమెను చూసిన ఇంద్రుడు ఆమె వద్దకు వెళ్ళి, ఎవరు నీవు, ఎందుకిలా ఏడుస్తున్నావు అని అడిగాడు. దానికి ఇంద్రసేన ఇంద్రునితో, మీకు నా బాధకు గల కారణం తెలియాలంటే మీరు నాతో పాటు రావాలి అని కోరింది. దానికి ఇంద్రుడు అంగీకరించి మిగిలిన దేవతలతో ఆమె వెంట వెళ్లాడు. అప్పుడు ద్రౌపది ఇంద్రుడిని మహాశివుని వద్దకు తీసుకువెళ్ళింది. ఆ సమయంలో శివుడు నవ యువకుని రూపం ధరించి సింహాసనంపై కూర్చుని మారువేషంలో ఉన్న పార్వతీదేవితో పాచికలు ఆడుతున్నాడు. అయితే శివుడు అక్కడికి వచ్చిన ఇంద్రుడిని చూసి చూడనట్టుగా ఆటను ఆనందిస్తున్నాడు. అది చూసి మండిపడిన ఇంద్రుడు, ఈ ముల్లోకాలను నా కనుసైగతో శాసించగల దేవేంద్రుడిని నేను, అలాంటిది నేను ఎదురుగా ఉన్నా నన్ను పట్టించుకోకుండా పాచికలాడుతూ కూర్చుంటావా అని ఆగ్రహించాడు. అప్పుడు శివుడు సింహాసనం నుంచి పైకి లేచి చిన్నగా అంటూ నవ్వి, నీవు గర్వంతో కన్ను మిన్ను గానక మాట్లాడుతున్నావు, నీకు చేతనైతే అక్కడ కనబడుతున్న కొండ గుహను 2గా చీల్చి చూపించు అని అన్నాడు. శివుడు చెప్పినట్టుగానే ఇంద్రుడు తన బాహుబలంతో ఆ కొండ గుహను 2గా చీల్చాడు. అయితే అక్కడ అతడికి అచ్చం తనలాగే ఉన్న 4 తేజోవంతులు మహాబలవంతులైన పురుషులు కనిపించారు. అది చూసి ఇంద్రుడు ఆశ్చర్యపడి ఆ నవ యువకుడి వైపు చూశాడు. అప్పుడు పరమేశ్వరుడు తన నిజరూపంతో సాక్షాత్కరించాడు. అది చూసి ఇంద్రునితో సహా మిగిలిన దేవతలందరూ ఆశ్చర్యపడి భక్తితో ఆ దేవాదిదేవునికి నమస్కరించారు. అప్పుడు శివుడు, మీ 5 ఇంద్రులు యమ ఇంద్ర వాయు అశ్విని దేవతల అంశాలతో మానవులుగా జన్మించి ఈమెను వివాహమాడి భూమిపై ధర్మాన్ని స్థాపించాలి అని చెప్పి అదృశ్యమయ్యాడు. తన పూర్వజన్మ రహస్యం తెలుసుకున్న ద్రౌపదికి తన కర్తవ్యమేమిటో తెలిసివచ్చింది. నేల మీద నుంచి పైకి లేచి తన కన్నీటిని తుడుచుకుని, నేను ఈ వివాహానికి అంగీకరిస్తున్నాను అని పలికింది. ఈ నిర్ణయం స్వార్థంతో తీసుకున్నది కాదు, సమస్త విశ్వంలోని ప్రజల శ్రేయస్సుకై తీసుకున్నది. ఈ నిర్ణయం తీసుకున్నది లోభంతో కాదు, సకల లోక కళ్యాణం కోసం. ఈ వివాహం ధర్మ విరుద్ధంగా జరగలేదు, ధర్మ స్థాపనకై జరిగింది. మరే పాండవుల ఇంటి బయట దాక్కుని వారి మాటలన్నీ విన్న దుష్టద్యుమ్నుడు తిరిగి ద్రుపదుడి దగ్గరకు వెళ్లి, పితృదేవా, మీరు చెప్పినట్టుగానే ఆ బ్రాహ్మణులను అనుసరిస్తూ వెళ్లి వారి సంభాషణలన్నీ రహస్యంగా వినివస్తున్నాను. ఇక్కడి నుండి బయలుదేరి వెళ్లిన ఆ బ్రాహ్మణులు సోదరి ద్రౌపదిని ఒక వృద్ధ మహిళకు పరిచయం చేశారు.
తరువాత ఆ బ్రాహ్మణులు తెచ్చిన భిక్షను ఆ మహిళ ద్రౌపదిని రెండు భాగాలుగా చేయమని చెప్పింది. అలా విభజించిన భాగాలలో ఒక భాగాన్ని వారందరిలోకి బలిష్టంగా ఉన్న వ్యక్తికి పెట్టి రెండవ భాగాన్ని మిగిలిన వారందరూ కలిసి పంచుకున్నారు. ద్రౌపది ఏమాత్రం విసుక్కోకుండా వారందరికీ భోజన సదుపాయాలన్నీ దగ్గరుండి చూసుకుంది. భోజనమైన తరువాత ఆ బ్రాహ్మణులు ఐదుగురు ఒక చోట కూర్చుని క్షత్రియ ధర్మాలు, యుద్ధ మెలకువలు, ఆయుధ మర్మ రహస్యాలు గురించి సంభాషించారు. వారి మాటలు విని నాకెంతో ఆశ్చర్యం కలిగింది. కేవలం క్షత్రియులకు మాత్రమే తెలిసిన రాజధర్మాలు బ్రాహ్మణులైన వారికి ఎలా తెలుస్తాయి? వారు బ్రాహ్మణులు కాదు, ఖచ్చితంగా క్షత్రియులే అయ్యుంటారని నాకనిపిస్తోంది పితృదేవా అని అన్నాడు. దుష్టద్యుమ్నుడి మాటలతో ద్రుపదుడి మనసు కొంత కుదుటపడింది. కాని అతడి మనసులోని సంశయం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. అందువల్ల ద్రుపదుడు దుష్టద్యుమ్నుడితో, పుత్ర, నీవు వెను వెంటనే వెళ్లి ఆ బ్రాహ్మణులు ఎవరో తెలుసుకుని నేను రమ్మంటున్నానని చెప్పి వారిని నా వద్దకు తీసుకురా అని అన్నాడు. తండ్రి ఆజ్ఞతో దుష్టద్యుమ్నుడు భారీ సైన్య సమూహాన్ని వెంటబెట్టుకుని పాండవుల గృహానికి చేరుకున్నాడు. అయితే బయట నుండి ఏవో వింత చప్పుళ్లు రావడం గమనించిన పాండవులు బయటకు వచ్చి చూడగా భారీ సైన్య సమూహంతో దుష్టద్యుమ్నుడు ఎదురుగా నిలబడి ఉన్నాడు. అదంతా చూసిన పాండవులకు ఏమీ అర్థం కాలేదు. అప్పుడు దుష్టద్యుమ్నుడు ముందుకు వచ్చి పాండవుల వైపు చూస్తూ, మా తండ్రి ద్రుపద మహారాజు మీ పూర్తి వివరాలు తెలుసుకుని రమ్మన్నారు. అసలు మీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఇలా మారువేషాలు ధరించి భిక్షాటన ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించాడు. దానికి ధర్మరాజు, చూడండి రాకుమారా, మత్స్యయంత్రాన్ని ఛేదించిన వ్యక్తికి రాకుమారిని ఇచ్చి వివాహం జరిపిస్తానని ప్రకటించారు. మీరు చెప్పినట్టుగానే మా సోదరుడు అర్జునుడు దానిని ఛేదించి ద్రౌపదిని గెలుచుకున్నాడు. ఇక మేము ఎవరు అన్నది వ్యర్థమైన ప్రశ్న. అయినా సాధారణ మనుషులెవరైనా ఆ మత్స్యయంత్రాన్ని అంత తేలికగా ఛేదించగలరా? కాబట్టి మీ భయాన్ని వదిలి ఇక్కడి నుండి బయలుదేరండి అని అన్నాడు. అది విని దుష్టద్యుమ్నుడు వెనుక నుండి ద్రుపదుడి రాజ పురోహితుడు ముందుకు వచ్చి ధర్మరాజుతో, నాయనా, మీరెవరో తెలియక ద్రుపదుల వారు ఆందోళన పడుతున్నారు. వరుడు ఎవరో, అతడి వంశమేమిటో, ఆ కుటుంబ స్థితిగతులేమిటో తెలియకుండా ఒక తండ్రి తన కూతురిని వేరొక ఇంటికి ఎలా పంపగలడు? కాబట్టి ద్రుపద మహారాజు మిమ్మల్ని వారి వద్దకు తీసుకురమ్మని చెప్పారు. మీరు మాతో రావలసిందిగా కోరుతున్నాము అని అన్నాడు. ఆ పురోహితుడి మాటలు సమంజసమని భావించిన పాండవులు వారి వెంట బయలుదేరి ద్రుపద రాజభవనం చేరుకున్నారు. పాండవుల రాకను గమనించి ద్రుపదుడు వారి కోసం అనేక అమూల్యమైన కానుకలను బహూకరించాడు. కాని పాండవులు మాత్రం వారికి బహూకరించిన కానుకలలో అమూల్యమైన వస్తువులన్నీ వదిలేసి క్షత్రియులకు సమంజసమైన కత్తులను, ఆయుధాలను అందుకున్నారు. అది చూసిన ద్రుపదుడికి వారు ఖచ్చితంగా క్షత్రియులే అయ్యుంటారన్న నమ్మకం మరింత బలపడింది. ఇక తను ఉత్సుకతను ఆపుకోలేక రెండడుగులు ముందుకేసి పాండవుల వైపు చూస్తూ, మహాశయులారా, ఇంతటి రాజసం స్వయంవరంలో మీరు కనబరిచిన ధైర్య సాహసాలు క్షత్రియులకే గాని బ్రాహ్మణులకు తగినవి కాదు. అసలు ఎవరు మీరు? ఇలా మారువేషాలలో ఎందుకు జీవిస్తున్నారు? ఈ విషయాలేమీ తెలియకుండా నేను ఈ వివాహానికి అంగీకరించలేను అని అన్నాడు. ఇదంతా విన్న ధర్మరాజు ఇక ద్రుపదుడి ముందు నిజం దాయడం వ్యర్థమని భావించి, మహారాజా, మేము మరెవరమో కాదు. వారణావర్తంలో కాలి మరణించారు అనుకున్న హస్తినాపుర యువరాజులం, మహారాజు పాండు మహీపతి పుత్రులమైన పంచ పాండవులం. ఇదిగో మత్స్యయంత్రాన్ని ఛేదించిన వాడే అర్జునుడు. కొన్ని కారణాల వలన ఇలా అజ్ఞాతంగా జీవించవలసి వస్తోంది అని అన్నాడు. అది విన్న ద్రుపదుడి ఆనందానికి అవధులు లేవు. తను ఎంతగానో కోరుకున్న అర్జునుడే తన ఇంటి అల్లుడు కాబోతున్నాడని తెలిసి మరెంతగానో సంతోషించి స్వయంవరంలో విజయం సాధించిన పాండుపుత్రుడు అర్జునుడితో, నా కూతురి వివాహం జరుగుతుంది అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు, లేదు మహారాజా, ద్రౌపదిని మా ఐదుగురు సోదరులు కలిసి పంచుకోవాలన్నది మా అమ్మ ఆదేశం. కాబట్టి ఈమెను పంచ పాండవులైన మా సోదరులు ఐదుగురం వివాహమాడాలని నిశ్చయించుకున్నాము అని అన్నాడు. అది విన్న ద్రుపదుడికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. నిర్ఘాంతపోయి, ఏంటి అని
అడిగాడు. దానికి ధర్మరాజు, ద్రౌపది వివాహం మా ఐదుగురి సోదరులతో జరుగుతుంది అని అన్నాడు. ధర్మరాజు మాటలకు ద్రౌపదుడికి ఒక్కసారిగా కోపం తన్నుకొచ్చింది. ఆవేశంలో తనను తాను మరచి పాండవుల వైపు చూస్తూ, ఏంటి, నా కూతురు ద్రౌపదిని మీ ఐదుగురు వివాహం చేసుకుంటారా? ఇదెక్కడి ఆచారం? ఇప్పటి వరకు పాండవులు ధర్మపరులు నీతిమంతులు అని భ్రమపడ్డాను. ఇప్పుడు తెలిసింది మీ నిజస్వరూపమేమిటో. ఒక స్త్రీని ఐదుగురు వివాహం చేసుకోవడం అన్నది లోకంలో ఎక్కడైనా ఉందా? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్లిపోండి, లేదంటే నా చేతులతో మిమ్మల్ని హతమారుస్తాను అని అన్నాడు. కాని ద్రుపదుడి మాటలకు పాండవులు ఏమాత్రం చలించలేదు. దానితో ద్రుపదుడు తన ఆయుధాన్ని చేపట్టాడు. ఇంతలో ఆ ప్రదేశమంతా బలమైన గాలి వీయడం మొదలైంది. ఆ గాలి వేగానికి ఆ చుట్టుపక్కల వస్తువులన్నీ గాలిలోకి ఎగిరిపోయి ద్రుపదుడి చేతిలోని కత్తి కూడా అతడి చేతిలో నుంచి జారి గాలిలోకి ఎగిరిపోయింది. ఈ విపరీత పరిణామానికి కారణమేంటో ఎవరికీ అంతుపట్టలేదు. అయితే సరిగ్గా అప్పుడే 1000 సూర్యుల తేజస్సుతో ప్రకాశిస్తూ వ్యాసుడు వేగంగా అడుగులు వేస్తూ అక్కడికి వచ్చి నిలబడ్డాడు. ఆ ప్రదేశం తిరిగి సాధారణ స్థితికి వచ్చింది. అప్పుడు వ్యాసుడు ద్రుపదుడి వైపు చూస్తూ, ఆగ్రహించకండి మహారాజా, పాండవులు తీసుకున్నది ధర్మ నిర్ణయమే. ఇదంతా విధి నిర్ణయించినట్టుగానే జరుగుతుంది. ఓసారి నాతో రండి అని చెప్పి వ్యాసుడు ద్రుపదుడి చెయ్యి పట్టుకుని పక్కనే ఉన్న ఒక మందిరంలోనికి తీసుకువెళ్లి ద్రౌపదీదేవి పూర్వ జన్మ వివరాలను తెలియజేశాడు. అది విని ద్రుపదుడు ఆశ్చర్యపోయాడు. ఇది నిజమా అబద్ధమా అన్నట్టుగా ఆలోచనలో పడ్డాడు. అప్పుడు వ్యాసుడు ద్రుపదునితో, మహారాజా, మీకు ఇంకా నమ్మశక్యం కాకపోతే ఒకసారి పాండవుల వైపు చూడండి అని అన్నాడు. ద్రుపదుడు వ్యాసుడు చెప్పినట్టుగానే మందిరం బయట నిలబడి ఉన్న పాండవుల వైపు తన చూపు మరల్చాడు. అప్పుడు వ్యాసుడు తన చేతిలోకి కొంత విభూదిని తీసుకుని కళ్ళు మూసుకుని ఒక మంత్రం జపించి, ఇదిగో చూడు అంటూ ఆ విభూదిని గాలిలోకి విసిరాడు. అప్పుడు అక్కడ ద్రుపదుడికి పాండవులు కాకుండా దివ్య తేజో రూపాలతో ప్రకాశిస్తున్న ఐదుగురు ఇంద్రులు కనిపించారు. అది చూసిన ద్రుపదుడి అనుమానం తీరింది. మందిరంలో నుంచి బయటకు వచ్చి పాండవుల వైపు చూస్తూ, నాకు ఈ వివాహం జరిపించడం సంతోషమే అని అన్నాడు. అది విని పాండవులు ఎంతో సంతోషపడ్డారు. అయితే సరిగ్గా అప్పుడే శ్రీకృష్ణుడు బలరామ సహితుడై అక్కడికి వచ్చాడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు పాండవులను కలవడం ఇదే మొదటిసారి. కాబట్టి కృష్ణుడు తనని తాను పాండవులకు పరిచయం చేసుకుని స్వయంవరంలో మిమ్మల్ని చూసిన తరువాత, మీరు బ్రతికే ఉన్నారని తెలిసి మాకు ఎంతో ఆనందం కలిగింది అని అన్నాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో, అప్పటికి మేము బ్రాహ్మణ వేషాలలో ఉన్నాము కదా, మరి మీరు మమ్మల్ని ఎలా గుర్తించారు అని అడిగాడు. దానికి కృష్ణుడు, చూడు అర్జున, సూర్యుడిని మేఘాలు అడ్డగించగలవుగాని సూర్య తేజస్సును ఆపగలవా? అలాగే మీరు మారు వేషాలు ధరించినంత మాత్రాన మీ శక్తి సామర్థ్యాలను ధైర్య సాహసాలను దాచగలరా? పైగా మత్స్యయంత్రాన్ని ఛేదించడం నీకు తప్ప వేరొక వ్యక్తికి సాధ్యమైన పనేనా అని అన్నాడు. ఇప్పుడు మొదలైన ఈ పరిచయమే అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు తన నిజ రూప దర్శనం కలిగించేంతవరకు పెరిగింది. తరువాత ద్రుపదుడు అత్యంత వైభవంగా వివాహ ఏర్పాట్లు చేశాడు. రాజభవనమంతా అందమైన పూలతో అలంకరించి ఆ ప్రదేశమంతా సువాసనలు వచ్చేలా సుగంధ ద్రవ్యాలు వెదజల్లారు. తరువాత ద్రౌపదీదేవి స్వర్ణాభరణ భూషితురాలై మండపంలోకి అడుగుపెట్టింది. అయితే ద్రుపదుని పురోహితుడు వివాహ విధిని నిర్వర్తించి ద్రౌపదిని ముందుగా ధర్మరాజుకిచ్చి వివాహం జరిపించారు. వివాహం కాగానే ద్రౌపది పరమేశ్వరునికి ప్రార్థించింది. ఆ పరమేశ్వరుని వరం వలన మరలా ఆమెకు కన్యాత్వం సిద్ధించింది. తరువాత భీముడితో వివాహం జరిపించారు. మళ్లీ ద్రౌపది ఈశ్వరుని ప్రార్థించి కన్యాత్వం పొందింది. అలా ఒకరి తరువాత ఒకరుగా పంచ పాండవులైన ఐదుగురిని వివాహమాడింది. తరువాత పాండవులు ద్రౌపదీదేవి కలిసి కుంతీదేవి ఆశీర్వాదం తీసుకుని సభాసదుల ఆశీస్సులు పొందారు. ఆ రోజు సాయంకాలాన నారదముని ద్రుపద నగరానికి విచ్చేశారు. పాండవులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయనను గౌరవించి ఆహ్వానించారు. తరువాత నారదుడు పాండవులను ఏకాంతంగా కలిసి వారితో, రాకుమారులారా, మీరు అన్ని ధర్మాలు తెలిసినవారు, మీకు కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు. కానీ మీ ఐదుగురికి ద్రౌపది ఒకటే భార్య. ఇది లోక విరుద్ధము. ఈమె కారణంగా మీలో మీకు విరోధం రాకూడదు. పూర్వం నికుంభుడు
అనే ఆయనకు సుందుడు ఉపసుందుడు అనే ఇద్దరు కుమారులు ఉండేవారు. వారిద్దరూ నిద్రాహారాలు మాని బ్రహ్మదేవుని కోసమై ఘోర తపస్సు చేశారు. వారి భక్తికి మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆ రాక్షసులు తమకు నచ్చిన రూపాన్ని ధరించే శక్తి, నచ్చిన చోటుకు వెళ్ళగలిగే శక్తి, అలాగే వేరే వారెవరి చేతుల్లోనూ చావు లేకుండా వరం కావాలని కోరారు. వారు కోరినట్టుగానే బ్రహ్మదేవుడు కోరిన వరాలన్నీ అనుగ్రహించాడు. అయితే అందరికన్నా అధిక శక్తివంతులమన్న గర్వంతో వారు సామాన్య ప్రజలను, మహాతపస్విలను పీడించడం మొదలుపెట్టారు. దానితో దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారు. వారి మొర ఆలకించిన బ్రహ్మదేవుడు, మీరేమీ చింతించకండి, ఆ రాక్షసులు వేరే వారి చేతిలో మరణం రాకూడదని వరమడిగారు. కాని వారి చేతుల్లో వారికి మరణం ఉండకూడదని కోరలేదు. కాబట్టి ఇప్పుడదే వారి మరణానికి కారణమవుతుంది అని చెప్పి బ్రహ్మదేవుడు విశ్వకర్మను పిలిపించి ఎంతటి వారినైనా తన వశం చేసుకునేటటువంటి అత్యంత సౌందర్య రాశిని సృష్టించమని ఆదేశించాడు. బ్రహ్మదేవుని కోరిక మేరకు విశ్వకర్మ స్వర్గలోకపు అప్సరసలనే మైమరపించేటటువంటి అందంతో ఒక స్త్రీని సృష్టించాడు. ఆమె పేరు తిలోత్తమ. ఆమె అందానికి ముగ్ధులై సభలోని వారంతా ఆమె వైపే చూస్తుండిపోయారు. తరువాత బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు తిలోత్తమ భూలోకం చేరుకుని సుంద ఉపసుందుల ముందు నిలుచుంది. ఆమెను చూసిన ఆ రాక్షసులు తమను తాము మరచి ఆమె నాదంటే నాది అని ఆమె చేతులు పట్టుకుని ఒకరివైపు మరొకరు లాగుతూ, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు చెప్పు అని తిలోత్తమను బలవంతం చేశారు. అప్పుడు తిలోత్తమ, మీరిద్దరూ ఒకరితో ఒకరు యుద్ధం చెయ్యండి, అందులో ఎవరు విజయం సాధిస్తారో నేను వాళ్లనే వివాహం చేసుకుంటాను అని బదులిచ్చింది. దానితో ఆ రాక్షసులు ఇద్దరూ ఘోర యుద్ధం ప్రారంభించారు. ఇద్దరూ బలవంతులే కాబట్టి కొంత సమయానికి ఒకరి చేతిలో మరొకరు మరణించారు. కాబట్టి రాకుమారులారా, ఎంతటి మిత్రులైనా ఎంతటి ధైర్యవంతులైనా స్త్రీ కారణంగా విరోధులవుతారు అని చెప్పాడు. నారదుని మాటలలోని అంతరార్థాన్ని గ్రహించిన పాండవులు వారిలో వారు ఒక నియమం పెట్టుకున్నారు. ద్రౌపది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరి ఇంటిలో ఉండేటట్టు ఏర్పాటు చేసుకున్నారు. ద్రౌపది ఎవరి ఇంటిలో ఉంటే ఆ ఇంటి వైపు మిగిలిన వారు కన్నెత్తి కూడా చూడకూడదు. ఒకవేళ పొరబాటున అలా జరిగితే వారు 12 నెలల తీర్థయాత్రలు చెయ్యాలి అని నారదుని ముందు ప్రతిజ్ఞ చేశారు. ఆ తరువాత హస్తినాపురిలో ఒక సైనికుడు పరుగులు పెడుతూ దుర్యోధనుడి మందిరంలోకి ప్రవేశించి ఆందోళన పడుతూ భయం భయంగా దుర్యోధనుడి వైపు చూస్తూ, ప్రభు, ఒక దుర్వార్త అని అన్నాడు. అది విని మధ్య మత్తులో మునిగి తేలుతున్న దుర్యోధనుడు, దుర్వార్త ఏమిటది అని అడిగాడు. అప్పుడు ఆ సైనికుడు, అది పాండవులు బ్రతికే ఉన్నారు యువరాజా అని అన్నాడు. ఆ మాట విన్న దుర్యోధనుడి గుండె ఆగినంత పనయ్యింది. అతడి చేతిలో ఉన్న మద్యం గ్లాసు చేయిజారి కింద పడిపోయింది. ఇక పక్కనే ఉన్న శకుని దుశ్శాసనుల మత్తు వదిలిపోయింది. ఆశ్చర్యంతో దుర్యోధనుడు, ఇదెలా సాధ్యం? వారు లక్షాగృహ అగ్నిజ్వాలల నుంచి ఎలా తప్పించుకునుంటారు అంటూ మండిపడి ఏమి చేయాలో తెలియక కర్ణ శకునులతో కలిసి ధృతరాష్ట్రుని మందిరానికి వెళ్లారు. అయితే దుర్యోధనుడు మందిరంలోకి ప్రవేశిస్తుండగా అదే మందిరంలో నుంచి విదురుడు బయటకు వస్తూ కనిపించాడు. అయినా దుర్యోధనుడు అదేమీ పట్టించుకోకుండా లోనికి ప్రవేశించాడు. దుర్యోధనుడి అడుగు చప్పులను విన్న ధృతరాష్ట్రుడు, ఎవరది అంటూ ప్రశ్నించాడు. అప్పుడు దుర్యోధనుడు, నేను పితృదేవా దుర్యోధనుడిని అని సమాధానమిచ్చాడు. అది విన్న ధృతరాష్ట్రుడు, ఏమిటి పుత్ర, ఈ సమయంలో వచ్చావు అని అడిగాడు. దానికి దుర్యోధనుడు, పితృదేవా, పాండవులు బ్రతికే ఉన్నారట అని అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, అవును, ఇప్పుడే విదురుడు చెప్పి వెళ్లాడు అని అన్నాడు. దానికి దుర్యోధనుడు, తండ్రి, ఈ విదురుడు ఎప్పుడూ పాండవుల మేలు కోరుకునేవాడే, అలాంటప్పుడు అతడి మాటలకు మీరెందుకు విలువిస్తున్నారు అని అన్నాడు కోపంగా. అప్పుడు ధృతరాష్ట్రుడు, పుత్ర, నాకు పాండవులంటే ప్రేమ ఉన్నట్టు నటిస్తాను, కాని అది నిజం కాదు. ఒక తండ్రికి తన పుత్రుల కంటే వేరొకరు ఎలా ఎక్కువ అవుతారు? కాని ఒక్కటి గుర్తుపెట్టుకో, పాండవులకు దైవబలం ఉంది, వారిని మనం ఏమీ చేయలేం అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు, తండ్రి, ప్రస్తుతం పాండవులు పాంచాల నగరంలో ఉన్నారు. ద్రుపదుడి తోడు కృష్ణ బలరాముల అండ వారికి రక్షణగా ఉన్నాయి. పాండవులు అక్కడ ఉండగా మనం వారిని ఏమీ చేయలేము. కాబట్టి ముందు మనం వారిని ద్రుపదుడి నుంచి వేరు చేయాలి. ఇది ఒక మార్గం. రెండవది, కుంతీపుత్రులు మరియు మాద్రిపుత్రుల మధ్య విభేదాలు కలిగించాలి.
మూడవది అందమైన స్త్రీలను పాండవులపై ప్రయోగించి వారికి ద్రౌపదికి మధ్య విభేదాలు కలిగించాలి. ఇక నాలుగవది కుటిల వ్యూహాలతో భీముడిని చంపి పాండవులను నిర్వీర్యులను చేయాలి. వీటిలో ఏది మంచిదో ఆలోచించి చెప్పండి అని అన్నాడు. దుర్యోధనుడి మాటలు విన్న కర్ణుడు నోరు తెరచి, మిత్రమా, ఇటువంటి కుటిల వ్యూహాలు వీరులకు సమంజసమైనవి కావు. నువ్వు సరే అను, ఇప్పుడే మన సైన్యాలతో ద్రుపదుడిపై దండెత్తి వెళ్లి పాండవులను ఇక్కడికి తీసుకువద్దాం అని అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు, సరే, రేపు ఉదయమే పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుందాం అని అన్నాడు. ఆ మరునాడు ఉదయం దుర్యోధనుడు భీష్మ ద్రోణ విదురులను సమావేశపరిచి విషయాన్ని వివరించాడు. దుర్యోధనుడి మాటలు విన్న భీష్ముడు 2 నిమిషాలు మౌనంగా ఆలోచించి, చూడు దుర్యోధన, నా మనసులో మీ పట్లగాని పాండవుల పట్లగాని ఎటువంటి పక్షపాతమూ లేదు. నాకు ఇరువురూ సమానమే. కాని పాండవులతో యుద్ధానికి నేను అంగీకరించను. ఈ రాజ్యం మీద నీకు ఎంత అధికారం ఉందో పాండవులకు కూడా అంతే అధికారం ఉంది. కాబట్టి యుద్ధ ప్రస్తావన మాని వారిని ఇక్కడికి పిలిచి వారి అర్ధరాజ్యం వారికి ఇచ్చేయి. ఇదే ధర్మము అని అన్నాడు. భీష్ముని మాటలకు ద్రోణ విదురులు కూడా మద్దతు తెలిపారు. దానితో ధృతరాష్ట్రుడు ఇక చేసేదేమీ లేక దానికి అంగీకరించి విదురుడిని రాయబారిగా పాండవుల వద్దకు పంపారు. విదురుడు అత్యంత త్వరగా పాంచాల నగరం చేరుకుని ద్రుపదుడి రాజసభలోకి అడుగుపెట్టాడు. అయితే సభలోకి ప్రవేశించగానే శ్రీకృష్ణుడిని పాండవులను గమనించి విదురుడు ద్రుపదుడి వైపు చూస్తూ, మహారాజా, హస్తినాపురానికి పాంచాలానికి మధ్య బంధుత్వం కలిసినందుకు మాకెంతో ఆనందంగా ఉంది. కాని కుంతి పాండవులు తన వద్ద లేరని ధృతరాష్ట్ర మహారాజు ఎంతగానో చింతిస్తున్నారు. కాబట్టి పాండవులను తిరిగి హస్తినాపురానికి పంపవలసిందిగా కోరుతున్నాను అని అన్నాడు. విదురుని మాటలన్నీ విన్న ద్రుపదుడు సలహా కోసం కృష్ణుడి వంక చూశాడు. అప్పుడు కృష్ణుడు ద్రుపదునితో, మహారాజా, విదురుడు ఎప్పుడూ పాండవుల క్షేమాన్నే కోరుకుంటాడు. కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా పాండవులను హస్తినాపురానికి పంపడమే మంచిది అని అన్నాడు. అప్పుడు యుధిష్ఠరుడు సింహాసనంపై నుండి లేచి పెద తండ్రి ధృతరాష్ట్రుల వారి ఆదేశాన్ని శిరసావహించడం మా కర్తవ్యం. ఇక శ్రీకృష్ణుడి మాట మాకు శిరోధార్యం. కాబట్టి ఇప్పుడే మేము హస్తినాపురి బయలుదేరుతున్నాం అని చెప్పి విదురుడు కోరిన దానికి సంతోషంగా అంగీకరించి కుంతీదేవిని ద్రౌపదీదేవిని తీసుకుని సోదరులతో కలిసి వారి రథాలను అధిష్ఠించి ధర్మరాజు హస్తినాపురానికి బయలుదేరాడు. అయితే అసంఖ్యాకమైన సైన్య సమూహాన్ని వెంట తీసుకుని దుష్టద్యుమ్నుడు శ్రీకృష్ణుడితో సహా పాండవుల వెంట కదిలివెళ్లాడు. పాండవులు హస్తినాపుర నగరద్వారం చేరుకోగానే వారి రాకను గమనించి కొన్ని వేల మంది ప్రజలు రోడ్ల పక్కన నిలబడి వారికి ఆహ్వానం పలికారు. అక్కడికి వచ్చిన ప్రజలందరూ వారిలో వారు పాండవులు దైవానుగ్రహం కలిగిన వారు, అందువల్లనే వారు ఎన్ని అపాయాలు వచ్చినా ఎదిరించి నిలబడగలిగారు. ఇక యుధిష్ఠరుడు ఇక్కడే ఉండి మనల్ని పరిపాలిస్తాడు అంటూ ఉప్పొంగిపోయారు. పాండవులు రాజభవనం చేరుకోగానే గాంధారి ధృతరాష్ట్రులు వారికి స్వాగతం పలికారు. చనిపోయారు అనుకున్న పాండవులను తిరిగి చూడటంతో భీష్మ ద్రోణులు ఎంతో ఆనందపడ్డారు. అలా కొంతకాలం గడిచిన తరువాత ఒకరోజు హస్తినాపుర రాజసభలో భీష్మ ద్రోణ విదురుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడి సమక్షంలో కొన్ని వేల మంది ప్రజలు చూస్తుండగా ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో, పుత్ర యుధిష్ఠర, ఇంతమంది పెద్దల సాక్షిగా చెబుతున్నాను, నా సోదరుడు మీ తండ్రి అయిన పాండురాజు హస్తినాపురానికి ఎనలేని సేవ చేసి ప్రజల మన్ననలు అందుకున్నాడు. అతడికి చెందవలసిన అర్ధరాజ్యాన్ని నీకు అప్పగిస్తున్నాను. ఖాండవ ప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని జనరంజకంగా రాజ్య పరిపాలన గావించు. నీవు కూడా నీ తండ్రిలాగే ప్రజలను కన్నబిడ్డలలా చూసుకుంటూ ఉత్తమ రాజు అనిపించుకుంటావన్న నమ్మకం నాకుంది అని అన్నాడు. దానికి మిగిలిన పెద్దలంతా కూడా సమ్మతించారు. ధృతరాష్ట్రుని ఆదేశమే శిరోధార్యంగా భావించిన ధర్మరాజు దానికి అంగీకరించి కురువంశ పెద్దలందరి అనుమతితో తల్లి కుంతీదేవిని, సోదరులను, ద్రౌపదిని తీసుకుని ఖాండవ ప్రస్థానికి ప్రయాణమయ్యాడు. హస్తినాపురంలో సగం మందికి పైగా ప్రజలు కూడా పాండవుల వెంటే వెళ్లి ఖాండవ ప్రస్థం చేరుకున్నారు. తరువాత శ్రీకృష్ణుడు ఇంద్రుడిని పిలిచి పాండవుల కోసం ఒక అత్యద్భుత రాజధాని నగరం నిర్మించియమ్మని కోరాడు. అయితే ఇంద్రుడు ఆ పనిని దేవశిల్పి అయిన మయునికి అప్పగించాడు. దేవేంద్రుని ఆదేశంతో మయుడు పాండవుల కోసం ఇంద్రప్రస్థమనే ఒక విలాసవంతమైన మహానగరాన్ని నిర్మింపజేశాడు. ఒక శుభముహూర్తాన పాండవులు ద్రౌపది సమేతంగా నగర ప్రవేశం చేశారు. ధర్మరాజు పరిపాలనలో ఇంద్రప్రస్థ ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. రాజ్యం అష్టైశ్వర్యాలతో తొలతూగుతోంది.
అయితే ఒకసారి ఓ బ్రాహ్మణుడు అర్జునుడి వద్దకు ఏడుస్తూ వచ్చి, యువరాజా, కొంతమంది దొంగలు నా గోవుని దొంగలించి పారిపోతున్నారు. ఎలాగైనా వారిని పట్టుకుని దండించి నా గోవుని నాకు అప్పగించండి అంటూ మొరపెట్టుకున్నాడు. అది విని అర్జునుడు వెంటనే ఆ దొంగలను పట్టుకోవాలని నిశ్చయించుకున్నాడు. కాని తన ధనస్సు ఆయుధాగారంలో ఉంది. అయితే ఆ సమయంలో ధర్మరాజు ద్రౌపదితో ఆయుధాగారంలో ఉన్నాడు. నియమం ప్రకారం ఆ గదిలోకి వెళ్లకూడదు. కాని ఆ బ్రాహ్మణుడి బాధను తీర్చడం ముఖ్యమని భావించిన అర్జునుడు ఆయుధాగారంలోకి ప్రవేశించి తన ధనస్సును తీసుకుని వెళ్లి ఆ దొంగలను పట్టుకుని వారి వద్ద నుంచి గోవును తిరిగి తీసుకువచ్చి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చాడు. తరువాత అర్జునుడు ధర్మరాజు వద్దకు వెళ్లి, అగ్రజ, ఈరోజు నేను మనం చేసుకున్న ప్రతిజ్ఞని మీరి ప్రవర్తించాను. కాబట్టి నియమం ప్రకారం 12 నెలల తీర్థయాత్రలకు వెళ్లవలసి ఉంది అని అన్నాడు. దానికి ధర్మరాజు, లేదు అర్జున, నీవు ఏ కారణం లేకుండా ప్రతిజ్ఞను మీరలేదు. కేవలం ఆ బ్రాహ్మణుడి బాధను తీర్చడం కోసమే ఇలా చేశావు. కాబట్టి నియమభంగం లేదు, నువ్వు తీర్థయాత్రలకు వెళ్లవలసిన అవసరం లేదు అని అన్నాడు. అప్పుడు అర్జునుడు, అగ్రజ, ఏదో ఒక సాకు చెప్పి ధర్మం తప్పడం భావ్యమా? నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు. ఇక చేసేదేమీ లేక ధర్మరాజు అర్జునుడి మాటలకు అంగీకరించాడు. తరువాత అర్జునుడు సోదరులకు ద్రౌపదికి వీడ్కోలు చెప్పి బ్రాహ్మణులు పౌరాణికులతో కలిసి తీర్థయాత్రలకు ప్రయాణమయ్యాడు. అయితే అర్జునుడు పౌరాణికుల వెంట ప్రయాణించి అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. ఆ తరువాత తను ఉన్న ప్రదేశానికి దగ్గరలో ఉన్న ద్వారకకు వెళ్లి శ్రీకృష్ణుడిని కలవాలని నిశ్చయించుకున్నాడు. తను అనుకున్నట్టుగానే కాలినడకన ప్రయాణించి గంగానది దాటి ద్వారక నగర సమీపానికి చేరుకున్నాడు అర్జునుడు. అక్కడ ఒక చెట్టు క్రింద ఆగి కాసేపు విశ్రాంతి తీసుకుని కళ్ళు మూసుకుని మనసులో శ్రీకృష్ణుడిని స్మరించాడు. ఇంతలో తనకి ఎక్కడి నుండో ఒక చక్కటి వేణుగానం వినిపించింది. అది విని అర్జునుడి శరీరమంతా ఆనందంతో పులకించింది. వెంటనే అర్జునుడు తన కనులు తెరచి, ఇది ఖచ్చితంగా శ్రీకృష్ణుడి వేణువు నుంచి వచ్చిన శబ్దమే అని అనుకుని తన తల తిప్పి అటో ఇటో చూసి మాధవా మాధవా అంటూ పిలిచాడు. కాని అక్కడ తనకి ఎవరూ కనబడలేదు. ఎందుకంటే కృష్ణుడు అర్జునుడు నిలుచున్న చెట్టుపైనే కూర్చుని వేణువు వాయిస్తున్నాడు. అయితే ఇంతలో కృష్ణుడి తలపై ఉన్న నెమలి పించం ఒకటి జారి కింద ఉన్న అర్జునుడి భుజంపై పడింది. వెంటనే అర్జునుడు తన తల పైకెత్తి చూశాడు. కాని అక్కడ ఎవరూ కనబడలేదు. దానితో అర్జునుడు, మాధవా, నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు, ఇక నీ లీలలు చాలించు, నాకు కనిపించు అని వేడుకున్నాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడి ముందున్న ఒక పెద్ద వృక్షం వెనకాల నుంచి ముందుకు వచ్చి నిలబడ్డాడు. కృష్ణుడిని చూసి అర్జునుడి మనస్సు ఆనందంతో నిండిపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు 2 అడుగులు ముందుకు వేసి అర్జునుడితో, బావా, అర్జున, నీవు కుశలమేనా అని అడిగాడు. దానికి అర్జునుడు అంటూ నవ్వుతూ, నీ తోడులో జీవించే వారి సమక్షానికి అసలు బాధలు దరిచేరుతాయా మాధవా అని సమాధానమిచ్చాడు. అలా వారిద్దరూ కొంతసేపు క్షేమ సమాచారాల గురించి సంభాషించారు. ఆ తరువాత అర్జునుడు, నాకు ఎప్పటినుండో ద్వారకకు సందర్శించాలని కోరికగా ఉంది, పదా వెళ్దాం అని ముందుకు అడిగేస్తుంటే అప్పుడు కృష్ణుడు, ఆగుబావా, మొదటిసారి ద్వారకకి వస్తున్నావు, ఇలాగేనా వచ్చేది అని అడ్డుకున్నాడు. దానికి అర్జునుడు ఏమీ అర్థం కానట్టుగా, మరి ఎలా రావాలి అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఒక సన్యాసి వేషం వేయించాడు. అర్జునుడు కృష్ణుడితో, ఏమిటి బావా, ఇప్పుడు నాతో ఈ వేషం ఎందుకు వేయించావు అని అడిగాడు. దానికి కృష్ణుడు, కంగారు పడకు అర్జున, నా మీద నీకు నమ్మకం ఉందిగా అని నవ్వుతూ పలికి అర్జునుడిని ద్వారకకు అతి సమీపంలో ఉన్న రైవత కౌద్రి గుహలో ఉంచి తను ఒక్కడే ద్వారకకు బయలుదేరాడు. ద్వారకా నగరానికి చేరుకున్న కృష్ణుడు రైవతక మహోత్సవాన్ని జరపాలని అక్కడి ప్రజలను ఆదేశించాడు. రుక్మిణి సత్యభామను తీసుకుని సారణుడు సాత్యకి అక్రూరుడు వంటి యాదవ ప్రముఖులను వెంటబెట్టుకుని ద్వారక నగర ప్రజలతో సహా కృష్ణుడు అర్జునుడిని ఉంచిన రైవత కౌద్రికి చేరుకున్నాడు. అయితే శ్రీకృష్ణుడి చెల్లెలు అయిన సుభద్ర కూడా కృష్ణుడితో పాటే వెళ్ళింది. సుభద్ర అత్యంత సౌందర్యవతి. అర్జునుడి యొక్క శౌర్య ప్రతాపాలు గుణగణాలు అందచందాల గూర్చి విని చిన్ననాటి నుండే అతనిపై అంతులేని ప్రేమను పెంచుకుంది. కాని సుభద్ర ఇప్పటి వరకు అర్జునుడిని చూడనేలేదు. ఆమె దగ్గర ఉన్నదల్లా అర్జునుడి ఊహలు మాత్రమే. అయితే ప్రజలందరూ రైవత కౌద్రికి
ప్రదక్షిణ చేసి పూజలు చేశారు. సరిగ్గా ఆ సమయంలోనే బలంగా గాలి వేయడంతో సుభద్ర మెడలోని చున్ని ఎగురుకుంటూ వెళ్లి ధ్యానంలో నిమగ్నమై ఉన్న అర్జునుడిపై పడింది. దానితో అర్జునుడు కనులు తెరచి చూశాడు. అప్పుడే సుభద్ర అర్జునుడి ముందుకు వచ్చి నిలబడింది. అప్పుడే మొదటిసారి అర్జునుడు సుభద్రను చూశాడు. అతను ఇంతకుముందు చాలాసార్లు సుభద్ర సద్గుణాలను గురించి, ఆమె ఎంతో సౌందర్యవతి అని విన్నాడు. కాని ఇప్పుడే కల్లారా చూశాడు. తనని తాను మరచి పరవశించిపోయాడు. అలా ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. అది చూసి కృష్ణుడు అర్జునుడి పక్కకు వచ్చి, స్వామి, తమరు సన్యాసులు, కన్నెపిల్లలను అలా చూడకూడదు అని అన్నాడు. వెంటనే అర్జునుడు తడుముకొని సుభద్రకు ఆమె వస్త్రాన్ని ఇచ్చేశాడు. సుభద్ర అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో, బావా, నీకు నా చెల్లెలు సుభద్రపై ఇష్టం ఉందని నాకు తెలుసు. నీ కోరికను దేవకీ వసుదేవులకు చెప్పి నేను సఫలం చేస్తాను అని అన్నాడు. ఇంతలో బలరాముడు అక్కడికి వచ్చాడు. అక్కడ సన్యాసి రూపంలో ఉన్న అర్జునుడిని చూసి అతడు నిజమైన మునీశ్వరుడుగా భావించి ఆయనకు నమస్కరించి, స్వామి, తమరు ఇక్కడే ఉండి మీ చతుర్మాస వ్రతాన్ని నిర్విఘ్నంగా కొనసాగించండి అంటూ అర్థించాడు. దానికి అర్జునుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆ తరువాత బలరాముడు పక్కనే ఉన్న సుభద్ర వైపు తిరిగి, అమ్మా సుభద్ర, నీవు ఈ మునీశ్వరుని దగ్గరే ఉండి ఈయనకు కావలసిన సదుపాయాలన్నీ చూసుకో అని అన్నాడు. దానికి సుభద్ర, అలాగే సోదరా అని సమాధానమిచ్చింది. అయితే అర్జునుడు ద్వారకలోనే క్షేమంగా ఉన్నాడన్న సమాచారాన్ని శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థానికి చేరవేశాడు. సుభద్ర అర్జునుడి వద్దే ఉంటూ అతడి యోగక్షేమాలు చూసుకుంటోంది. అయితే ఒకరోజు ఆ మునీశ్వరుడి హావభావాలు అందచందాలు చూసి ఆయనే అర్జునుడేమో అని సుభద్రకు అనుమానం కలిగింది. తన సందేహ నివృత్తి చేసుకోవడం కోసం ఎవరూ పక్కన లేని సమయంలో ఆ మునీశ్వరుడి వైపు చూస్తూ, స్వామి, మీరు ఎన్నో పుణ్యక్షేత్రాలు సందర్శించారు కదా, మరి మా బావ అర్జునుడిని ఎప్పుడైనా చూశారా అని అడిగింది. దానికి అర్జునుడికి ఏం చెప్పాలో తెలియలేదు. ఇక సుభద్ర ముందు నిజం దాచి వ్యర్థమని భావించి తన సన్యాసి రూపం తీసి నిజరూపంలో సుభద్ర ముందు నిలుచున్నాడు. అది చూసిన సుభద్ర ఆనందానికి అవధులు లేవు. తను ఊహించుకున్న దానికన్నా అర్జునుడు ఎన్నో రెట్లు అందంతో పౌర్ణమి రోజు నిండు చంద్రుడిలా ప్రకాశించాడు. అయితే అప్పటికే సుభద్రకు తనంటే ఇష్టమని గ్రహించిన అర్జునుడు ఆమె చేయి పట్టుకుని, నిన్ను గాంధర్వ వివాహం పద్ధతిలో ఇక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్లి వివాహం చేసుకుంటాను అని అన్నాడు. కాని సుభద్ర దానికి ఒప్పుకోలేదు. నన్ను నీకిచ్చి వివాహం చెయ్యడానికి మా వాళ్లు సిద్ధంగా ఉన్నారు, వాళ్లే మన వివాహం జరిపిస్తారు అని చెప్పి అంతఃపురానికి వెళ్లిపోయింది. ఈ విషయం శ్రీకృష్ణుడికి తెలిసి దేవకీ వసుదేవులకు, యాదవ పెద్దలకు సుభద్ర అర్జునుల ప్రేమ వివాహాన్ని వివరించి వారందరినీ వివాహానికి ఒప్పించాడు. ఆ తరువాత శివపూజలు చెయ్యాలని చెప్పి బలరాముడిని, మిగిలిన యాదవులను అంతరద్వీపానికి పంపి తను కూడా వారి వెంటే వెళ్తున్నట్టుగా వెళ్లి మార్గం మధ్యలో ఆగి ఎవరికీ తెలియకుండా తిరిగి ద్వారకకు వచ్చాడు. తరువాత సుభద్ర అర్జునుల వివాహానికి దేవేంద్రుడిని ఆహ్వానించాడు కృష్ణుడు. ఇంద్రుడు తన కుమారుడు కోడలికి అనేక కానుకలను బహూకరించాడు. దేవకీ వసుదేవుల సమక్షంలో శ్రీకృష్ణుడి చేతుల మీదుగా వేదమంత్రాల సాక్షిగా సుభద్ర అర్జునుల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఆ తరువాత శ్రీకృష్ణుడి అనుమతితో అర్జునుడు బంగారు రథం అధిష్ఠించి సుభద్రను ఆ రథంపై కూర్చోబెట్టుకుని ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు. అయితే అర్జునుడు సుభద్రను తీసుకుని వెళ్తుండగా అది ద్వారపాలకులు చూశారు. వారికి సుభద్ర అర్జునుల వివాహ విషయం తెలియక ఎవరో సుభద్రను అపహరించి తీసుకుపోతున్నాడని భావించి ఆయుధాలను చేపట్టి వారి రథాలను అర్జునుడికి అడ్డుగా నిలిపారు. అప్పుడు అర్జునుడు రథం నడిపే పగ్గాలను సుభద్ర చేతికి ఇచ్చి ఆమెను రథం నడపమని చెప్పి తన ధనస్సును అందుకొని యాదవ వీరులతో యుద్ధం ప్రారంభించాడు. కానీ అర్జునుడు యాదవులకు ఎటువంటి హాని తలపెట్టకుండా కేవలం వారు ప్రయోగిస్తున్న బాణాలను నిర్వీర్యం చేస్తూ వారి రథచక్రాలను వాడి బాణాలతో విరగ్గొడుతూ వింతైన బాణాలను వలలుగా ప్రయోగిస్తూ వారిని నిర్వీర్యులని చేశాడు. ఆ విధంగా సుభద్ర రథం నడుపుతుంటే అర్జునుడు యాదవులను ఓడించి గమ్యం వైపుగా మునుముందుకు సాగిపోయారు. అయితే ఈ విషయం బలరాముడికి తెలిసి యాదవ ప్రముఖులందరినీ సమావేశపరిచారు. జరిగిన విషయానికి యాదవులంతా కోపంతో ఊగిపోయారు. మన సైన్యాలతో ఇంద్రప్రస్థం వెళ్లి అర్జునుడితో యుద్ధం చేసి సుభద్రను తిరిగి తీసుకువద్దాం అని అన్నారు. అప్పుడు బలరాముడు వారిని శాంతపరిచి పక్కనే ఉన్న శ్రీకృష్ణుడి వైపు చూస్తూ, అర్జునుడు నీకు తెలియకుండానే సుభద్రను తీసుకువెళ్లాడా?
కృష్ణ అని అన్నాడు. దానికి కృష్ణుడు, అన్నయ్యా, అర్జునుడు తన మరదలిని వివాహమాడి తీసుకువెళ్లాడు. అది తప్ప, అయినా ద్రోణాచార్యుని శిష్యుడు అర్జునుడిని అడ్డుకోవడం అంత తేలికైన పన. అతని పరాక్రమమేమిటో తమరు స్వయంవరంలో చూడలేదా అని అన్నాడు అమాయకంగా. కృష్ణుడి మాటలన్నీ విన్న బలరాముడు ఇదంతా శ్రీకృష్ణుడి లీలలలో భాగమని గ్రహించి మౌనంగా ఉండిపోయాడు. ఇంతలో అర్జునుడు సుభద్రతో కలిసి ఇంద్రప్రస్థానికి చేరుకున్నాడు. కాని అంతఃపురం బయటే రథాన్ని నిలిపివేసి కిందకు దిగి సుభద్రవైపు చూస్తూ, మనమిద్దరం లోనికి వెళితే ద్రౌపది మనల్ని ఇలా చూసి బాధపడి కోపగించుకుంటుంది. కాబట్టి ముందు నువ్వు లోనికి వెళ్లి ద్రౌపదిని, నీ అత్తగారు కుంతీదేవిని పరిచయం చేసుకుని వారి అభిమానాన్ని సంపాదించు అని అన్నాడు. సుభద్ర అర్జునుడు చెప్పినట్టుగానే కొంతమంది గోప బాలికలను తోడుగా తీసుకుని అంతఃపురంలోకి ప్రవేశించింది. అక్కడ కుంతీదేవిని, ద్రౌపదిని చూసి వారికి నమస్కరించింది. తరువాత సుభద్రాదేవి అర్జునుల వివాహ విషయం తెలిసి అగ్నిజ్వాలలై మండిన ద్రౌపది మనసు సుభద్రాదేవి చూపించిన ప్రేమ అనే వర్షపు చినుకుల్లో తడిసి చల్లారిపోయింది. సుభద్ర అతి త్వరగా కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలను సంపాదించుకుంది. తరువాత అర్జునుడు కూడా నగరంలోనికి ప్రవేశించి అన్నలకు, కుంతీదేవికి నమస్కరించి వారి దీవెనలు అందుకున్నాడు. ఆ తరువాత వసుదేవుడు శ్రీకృష్ణ బలరాములతో కలిసి అంతులేని కానుకలను తీసుకుని హస్తినాపురానికి వచ్చాడు. అలా అందరూ కలిసి సంతోషంగా జీవించసాగారు. వివాహం జరిగిన కొంతకాలానికి సుభద్ర గర్భాన అతి మనోహర రూపంతో మహాశక్తివంతుడు, అత్యంత పరాక్రమవంతుడు అయిన వీరాభిమన్యుడు జన్మించాడు. అభిమన్యుడు, ధౌమ్యుడు అనే మహాముని వద్ద వేద వేదాంగాలు, రాజనీతి శాస్త్రాలు అభ్యసించాడు. తన తండ్రి అయిన అర్జునుడి వద్ద అస్త్రశస్త్ర విద్యలు, యుద్ధ మెలకువలు నేర్చుకున్నాడు. అమోఘ ధనుర్విద్యా నైపుణ్యాన్ని సంపాదించాడు. ఆ తరువాత పాండవుల వలన ద్రౌపదీదేవికి ఒకరు తరువాత ఒకరుగా ప్రతివింధ్యుడు, శృతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతసేనుడు అనే ఐదుగురు ఉప పాండవులు జన్మించారు. అయితే ఆ తరువాత ఓ రోజు అర్జునుడు కృష్ణుడితో, బావా, ఇక్కడ ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి, కొంతకాలం ఎక్కడికైనా వనప్రాంతాలకు వెళ్లి సరదాగా గడుపుదాం అని అన్నాడు. దానికి కృష్ణుడు, అలాగే అర్జున అని తన ఆమోదాన్ని తెలిపాడు. అలా అందరూ కలిసి ఖాండవ వనానికి అతి దగ్గరలో ఉన్న ఒక అడవికి వెళ్లారు. అక్కడ ఒకరోజు ఒక ముసలి బ్రాహ్మణుడు ఆయాసపడుతూ కృష్ణార్జునుల వద్దకు వచ్చాడు. అది చూసి కృష్ణార్జునులు ఎంతో గౌరవ మర్యాదలతో ఆయనను సత్కరించారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కృష్ణార్జునుల వైపు చూస్తూ, మహాశయ, నాకు బాగా ఆకలిగా ఉంది, మీరు నా ఆకలిని తీరుస్తారా అని అడిగాడు. దానికి కృష్ణార్జునులు, మీకు ఏమి కావాలో చెప్పండి, ఏర్పాటు చేస్తాం అని అన్నారు. అయితే అప్పుడు కృష్ణార్జునులు చూస్తుండగానే ఆ బ్రాహ్మణుడి శరీరం భగభగా మండి అతడి పైచర్మమంతా కాలిపోయి వారి ముందు అగ్నిదేవుడు సాక్షాత్కరించాడు. అది చూసి కృష్ణార్జునులు ఆశ్చర్యపోయారు. అప్పుడు అగ్నిదేవుడు వారి వైపు చూస్తూ, నేను ఈ ఖాండవ వనాన్ని దహించి వెయ్యాలి అని అన్నాడు. ఆ తరువాత మీకు ఏం కావాలి అని అడిగిన కృష్ణార్జునులతో అగ్నిదేవుడు, నేను ఈ ఖాండవ వనాన్ని దహించాలి, కాని ఇంద్రుడి అభయాన్ని పొందిన నాగరాజు తక్షకుడు ఇదే అరణ్యంలో ఉంటున్నాడు, అయితే అతడిని రక్షించడం కోసం నేను ఈ అరణ్యాన్ని దహించకుండా ఇంద్రుడు నాకు అడ్డుపడుతున్నాడు, కాబట్టి తమరు ఇంద్రుడు కలిగించే ఆటంకాలను తొలగిస్తే నేను నిరాటంకంగా ఈ ఖాండవ వనాన్ని భుజిస్తాను అని అన్నాడు. దానికి అర్జునుడు అగ్నిదేవునితో, అగ్నిదేవా, అసలు తమరు ఈ ఖాండవ వనాన్ని ఎందుకు దహించాలి అనుకుంటున్నారు అని అడిగాడు. దానికి అగ్నిదేవుడు, కొన్ని దశాబ్దాల క్రితం శ్వేతకీ అనే రాజర్షి 100 సంవత్సరాలుగా కొనసాగే సత్రయాగం చెయ్యాలని సంకల్పించాడు, కాని అన్ని సంవత్సరాలు యాగం జరిపించడానికి ఏ పురోహితుడు ముందుకు రాలేదు. దానితో ఆ రాజర్షి పరమశివుని కోసం ఘోర తపస్సు చేశాడు. ఆయన భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగగా, ఆ రాజర్షి సాక్షాత్తు పరమేశ్వరుడునే తను చేస్తున్న యాగానికి పురోహితుడిగా వ్యవహరించాలని కోరాడు. అప్పుడు శివుడు ఆ రాజర్షితో, శ్వేతకి, పౌరహిత్యం మహర్షులు చేయాల్సిన పని, కాబట్టి నీవు సంకల్పించిన యాగం జరిపించడానికి దుర్వాస మహర్షిని యజ్ఞకుడిగా నియమిస్తున్నాను, నీవు 100 సంవత్సరాలు ఎడతెగని నేతిధారతో అగ్నిదేవుడిని తృప్తిపరచు
అని చెప్పి పరమేశ్వరుడు అదృశ్యమయ్యాడు. ఆ ప్రకారంగా దుర్వాసుడిని పురోహితుడిగా చేసుకుని ఆ రాజర్షి 100 సంవత్సరాల సత్రయాగాన్ని పూర్తి చేశాడు. అప్పుడు తాగిన నేతితో నాకు జీర్ణశక్తి తగ్గింది. అదే మహావ్యాధిగా మారి నన్ను ఇబ్బంది పెడుతోంది. దీనికి పరిష్కార మార్గం కోసం బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళగా, ఈ ఖాండవ వనంలోని ఔషధాలను సేవిస్తే గాని ఈ వ్యాధి తగ్గదని బ్రహ్మదేవుడు సెలవిచ్చారు. అందువల్ల ఈ ఖాండవ వనాన్ని దహించాలని వచ్చాను. మీరు నాకు సహాయం చేస్తే నేను అనుకున్నది ఎటువంటి నిర్విఘ్నం లేకుండా పూర్తి చేస్తాను అని అన్నాడు. అప్పుడు అర్జునుడు, అగ్నిదేవ, మా వద్ద ఎంతో శక్తివంతమైన అస్త్ర శస్త్రాలు ఉన్నాయి. కానీ వాటిని ఉపయోగించడానికి సరైన ధనస్సు, రథము ప్రస్తుతం మా వద్ద లేవు. అందుకే ఆలోచిస్తున్నాం అని అన్నాడు. అప్పుడు అగ్నిదేవుడు వరుణదేవుణ్ణి ధ్యానించాడు. వెంటనే అక్కడ వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అగ్నిదేవుడు వరుణుడితో, వరుణదేవ, బ్రహ్మదేవుడు మీకిచ్చిన ధనస్సు, రథము, అమ్ముల పొదిని అర్జునుడికి, చక్రాన్ని, గదను శ్రీకృష్ణుడికి ఇవ్వండి అని అన్నాడు. అప్పుడు వరుణదేవుడు తన మనసులో ఒక మంత్రం స్మరించగానే అగ్నిదేవుడు చెప్పినవన్నీ ప్రత్యక్షమయ్యాయి. అప్పుడు వరుణదేవుడు ప్రత్యర్థుల శక్తిని బట్టి తన శక్తిని పెంచుకునే గాంధీవమనే అమోఘ ధనస్సుని ఎన్ని బాణాలు వేసినా తరగకుండా మరిన్ని బాణాలను పుట్టించే అక్షయ తునీరాలను, స్వయంగా హనుమంతుడే నిలిచి ఉన్న రథాన్ని అర్జునుడికి ఇచ్చి, సుదర్శనము అనే చక్రాయుధాన్ని కౌముదకి అనే గదను శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. అప్పుడు అగ్నిదేవుడు, కృష్ణార్జునులారా, ఈ ఆయుధాలను ప్రయోగించి నాకు రక్షణ కల్పించండి అని అడిగాడు. అప్పుడు అర్జునుడు, అగ్నిదేవ, ఇక మీకు భయం లేదు, నిరాటంకంగా ఈ ఖాండవ వనాన్ని దహించండి అని అన్నాడు. అర్జునుడి మాటలకు సంతోషించి అగ్నిదేవుడు విజృంభించి ఖాండవ వనాన్ని దహించడం ప్రారంభించాడు. కృష్ణార్జునులు వనానికి ఇరువైపులా అగ్నిదేవుడికి రక్షగా నిలబడ్డారు. ఖాండవ వనంలోని జంతువులు, పక్షులు, పాములు, అన్ని ప్రాణులు వనాన్ని విడిచి ప్రాణభయంతో పారిపోతున్నాయి. అయితే ఈ విషయం తెలిసిన దేవతలు వెంటనే ఇంద్రుని దగ్గరకు వెళ్లి ఖాండవ వన దహనం గురించి చెప్పారు. అది విని ఇంద్రుడు ఒక్కసారిగా నేలను గట్టిగా కాలితో తొక్కుతూ సింహాసనం నుంచి పైకి లేచి భూమివైపు చూశాడు. అక్కడ తనకి భూగ్రహంలో అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహిస్తుండగా కృష్ణార్జునులు దానికి రక్షణగా ఉండడం కనిపించింది. దానితో ఎలాగైనా తక్షకుడిని కాపాడాలనుకున్న ఇంద్రుడు ఒక్క క్షణంలో ఖాండవ వన ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ మేఘాలపై నిలబడి తన మనసులో ఒక మంత్రం స్మరించగానే ఆకాశంలో కారు మేఘాలు ఆవహించి అప్పటి వరకు వెలుతురుతో ప్రకాశిస్తున్న ఆ ప్రదేశమంతా చీకటితో నిండి ఉరుములు, మెరుపులతో దద్దరిల్లింది. అది చూసిన అర్జునుడు, ఇదేమిటి, ఇప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఇలా భయంకర రూపాన్ని దాల్చింది అని ఏమీ అర్థం కానట్టుగా చూస్తున్న అతనితో, శ్రీకృష్ణుడు, ఇది నీ తండ్రి దేవేంద్రుని పనే అర్జునా అని అన్నాడు. ఇంతలో ఆకాశం నుండి కుంభవృష్టిగా వర్షం కురవడం మొదలయ్యింది. బలమైన గాలులు వీచి సుడిగాలులు పుట్టాయి. అయినా అర్జునుడు వాటిని చూసి ఏమాత్రం జంకకుండా తన ధనస్సును ఎక్కుపెట్టి వరుసగా బాణాలను ప్రయోగిస్తూ ఇంద్రుడు కురిపిస్తున్న కుంభవృష్టి వర్షం వనంపై పడకుండా తన బాణాలతో వనానికి వర్షానికి మధ్య ఒక అడ్డుగోడను నిర్మించాడు. అగ్నిదేవుని జ్వాలల నుంచి రక్షించుకోవడానికి తక్షకుని కుమారుడైన అశ్వసేనుడు అనే సర్పం తన తల్లి తోక పట్టుకుని ఆకాశంలో ఎగురుతూ వెళ్తోంది. అది చూసిన అర్జునుడు అశ్వసేనుడిపై బాణం ప్రయోగించాడు. కానీ ఇంద్రుడు మోహిని మాయను ప్రయోగించి అర్జునుడికి ఏమీ కనబడకుండా చేసి అశ్వసేనుడిని, అతని తల్లిని రక్షించాడు. కానీ తక్షకుడికి ఏమైందో తెలియక ఆందోళన చెందిన ఇంద్రుడు ఇక ఉపేక్షించి లాభం లేదని భావించి తక్షకుడిని ఎలాగైనా రక్షించాలని కృష్ణార్జునులతో ఘోర యుద్ధం ప్రారంభించాడు. ఆకాశం నుంచి అర్జునుడిపై మెరుపుల వర్షాన్ని కురిపించాడు. దానితో అర్జునుడు వేగంగా అటూ ఇటూ కదులుతూ తన మీదకు వస్తున్న మెరుపుల నుంచి తప్పించుకుంటూ ధనస్సుకి బాణాన్ని జోడించి ఆకాశంలోకి వదిలాడు. ఆ బాణం అత్యంత వేగంగా ఆకాశంలోకి వెళ్లి పెద్దగా పేలి అక్కడ ఉన్న మేఘాలన్నిటినీ దానితో ఇక మెరుపులు కురవడం ఆగిపోయాయి. తన పుత్రుడి అమోఘ పరాక్రమానికి సంతోషించిన ఇంద్రుడు, అద్భుతం పుత్ర అంటూ అర్జునుడిని మెచ్చుకున్నాడు. కాని అంతలోనే తక్షకుని విషయం గుర్తొచ్చి తిరిగి యుద్ధాన్ని ప్రారంభించాడు. వారిద్దరి మధ్య యుద్ధం
హోరాహోరీగా సాగుతోంది. ఒకరంటే ఒకరు కూడా వెనక్కి తగ్గడం లేదు. వారు ప్రయోగించే అస్త్ర శస్త్రాల ధాటికి దిక్కులన్నీ పెక్కటిల్లుతున్నాయి. ఇంద్రుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఖాండభవన దహనాన్ని ఆపలేకపోతున్నాడు. ఇంతలో ఇంద్రుడు నిలుచున్న మేఘాల కన్నా ఎన్నో రెట్ల ఎత్తులో ఆకాశమంతా గర్జిస్తూ ఒక భయంకర శబ్దం వినబడింది. వెంటనే కృష్ణార్జునులతో సహా ఇంద్రుడు కూడా తల పైకెత్తి ఆకాశం వైపు చూశాడు. అప్పుడు ఆకాశవాణి ఇంద్రుని వైపు చూస్తూ, దేవేంద్ర, వారు సాధారణ మానవులు కాదు. మానవ రూపంలో జన్మించిన నరనారాయణులు. వారిని జయించడం అసాధ్యమైన పని. తక్షకుడు ఇంతకు ముందే అగ్నిదేవుడి నుంచి సురక్షితంగా బయటపడి ఖాండవ వనం నుంచి కురుక్షేత్రానికి వెళ్లిపోయాడు. కాబట్టి ఇక యుద్ధం చెయ్యడం మానుకో అని పలికింది. అది విన్న ఇంద్రుడు యుద్ధాన్ని నిలిపివేశాడు. తరువాత తన పుత్రుడి అద్భుత శౌర్య ప్రతాపాలకు ఆనందింపబడిన ఇంద్రుడు అర్జునుడికి ఆగ్నేయాస్త్రము, వారుణాస్త్రము, వాయవ్యాస్త్రము వంటి ఎంతో శక్తివంతమైన దివ్యాస్త్రాలను ప్రసాదించి తిరిగి దేవలోకం వెళ్లిపోయాడు. దానితో అగ్నిదేవుడు ఎటువంటి ఆటంకం లేకుండా రెట్టించిన ఉత్సాహంతో విజృంభించి ఖాండవ వనాన్ని దహిస్తున్నాడు. అయితే ఇంతలో ఇదే వనంలో నివసిస్తున్న నముచి అనే రాక్షసుడి తమ్ముడైన మయుడు మంటలలో చిక్కుకొని, కృష్ణా, అర్జునా, నన్ను కాపాడండి, కాపాడండి అంటూ అర్థించాడు. అది విన్న అర్జునుడు అతడిని సురక్షితంగా ఆ మంటల నుంచి బయటకు లాగి రక్షించాడు. అగ్నిదేవుడు అతి స్వల్ప కాలంలోనే ఖాండవవన దహనాన్ని పూర్తి చేశాడు. తన వ్యాధి నయమైంది. కృష్ణార్జునులను దీవించి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. తరువాత కృష్ణార్జునులు మయుడితో సహా ఇంద్రప్రస్థం చేరుకున్నారు. అయితే చావు నుండి బయటపడిన మయుడు అర్జునుడి వైపు చూస్తూ, రాకుమారా, ఈరోజు మీరు గనుక నన్ను రక్షించి ఉండకపోతే నేను ఈ మంటలలో పడి ఆహుతయ్యేవాడిని. మీ దయవలనే నేను ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాను. మీ రుణం తీర్చుకోలేనిది. నా మనసులో మీకోసం ఏదైనా చెయ్యాలని ఉంది. నేను దానవ శిల్పి అయిన మయుడిని. చిత్ర విచిత్రమైన నిర్మాణాలను చెయ్యగలను. మీకు ఏం ఇష్టమో చెప్పండి, నిర్మించి ఇస్తాను అని అన్నాడు. అది విన్న అర్జునుడు కృష్ణుడి వంక చూశాడు. అప్పుడు కృష్ణుడు మయుడివైపు చూస్తూ, ధర్మరాజు కురువంశ మహారాజు, ఆయన వైభవానికి దీటుగా ఒక భవనాన్ని నిర్మించి ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు మయుడు, అవును ప్రభు, మీరు చెప్పింది అక్షర సత్యం. ధర్మరాజు ఈ ఆర్యావర్తంలోనే గొప్ప రాజు. అందుకని జనులంతా మెచ్చే విధంగా ఒక చిత్ర విచిత్రమైన భవనాన్ని నిర్మిస్తాను. పూర్వం వృషపర్వుడు అనే రాక్షస రాజుకు ఒక సభ నిర్మించడం కోసం అన్ని ఉపకరణాలను సిద్ధం చేసి ఉంచాను. కానీ కొన్ని కారణాల వలన ఆ సభను నిర్మించడం కుదరలేదు. కాబట్టి నేను సేకరించిన ఆ ఉపకరణాలన్నింటినీ బిందు సరము అనే సరస్సులో భద్రపరిచాను. ఇప్పుడు నేను వాటి సహాయంతో మహారాజు ధర్మరాజుల వారి కోసం జగత్తులో మరెక్కడా లేనటువంటి చిత్ర విచిత్రమైన మహిమలతో కనీవిని ఎరుగని అత్యంత సుందరమైన మయ సభను నిర్మిస్తాను అని చెప్పి, ఇక సెలవు తీసుకుంటాను ప్రభు అని అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఆ తరువాత ధర్మరాజు మిగిలిన పాండవుల అనుమతితో కుంతీదేవి ఆశీర్వాదం తీసుకుని కృష్ణుడు తిరిగి ద్వారకకు వెళ్లిపోయాడు. తరువాత మయుడు బిందుసరము అనే సరస్సు దగ్గరకు వెళ్లి అందులో భద్రపరిచిన ఉపకరణాలను ఉపయోగించి ఒక చిత్ర విచిత్రమైన భవనాన్ని నిర్మించాడు. ఆ భవనంలో ఇంద్రనీల మనులతో నీటిని, పద్మరాగ మనులతో ఎర్రని పుష్పాలను, రజితముతో హంసలను, వజ్రాలతో చేపలను, ముత్యాలతో నీటిపైన నొరగను, మరకత మనులతో నీటి లోపల నాచుని ఏర్పాటు చేశాడు. వాటిని చూసి ప్రజలు అవి నిజమైన నీళ్లని, నిజమైన చేపలని, నిజమైన హంసలని భ్రమపడ్డారు. అంతేకాకుండా ఆ సభలో నీటి యంత్రాలను, చెట్లను, నీటి కొలనులను, అందమైన పక్షులను ఏర్పాటు చేసి అనేక రకాల మనులను, వజ్రాలను ఉపయోగించి తను చెప్పినట్టుగానే లోకంలో మరెక్కడా లేనటువంటి కనీ విని ఎరుగని రీతిలో మయసభను 14 నెలలు కష్టపడి శ్రమించి నిర్మించాడు. అప్పటిలో శాస్త్ర పరిజ్ఞానం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అలా నిర్మించిన సభను 8,000 మంది బలిష్ఠులైన రాక్షస భటులతో మోయించి ఆకాశ మార్గాన ఇంద్రప్రస్థ నగరానికి తీసుకువచ్చి దానిని ధర్మరాజుకి బహూకరించాడు. ఒక శుభముహూర్తాన ధర్మరాజు తన పురోహితుడైన ధౌమ్యుడి ఆశీర్వాదం పొంది తన సోదరులతో సహా ద్రౌపదిని తీసుకుని మయసభలోకి అడుగుపెట్టాడు. ఇంద్రప్రస్థ సామంతరాజులందరూ కూడా అక్కడికి విచ్చేసి ఆ సభ ప్రత్యేకతలను, ఇంద్రప్రస్థ వైభవాన్ని చూసి ప్రశంసించారు.
ప్రజలంతా ధర్మరాజుకి జయజయలు కొట్టారు. ఆ తరువాత ఓ రోజు ఏదో తోకచుక్క పడుతున్నట్టుగా ఆకాశంలో వెలుగులు విరజిమ్ముతూ ఓ కాంతిపుంజం అత్యంత వేగంగా ఆకాశం నుంచి మీదకు వస్తూ ఇంద్రప్రస్థ ప్రజలకు కనబడింది. దానిని చూసిన ప్రజలు సూర్యభగవానుడు తన దిశను మార్చుకుని భూమి మీదకు వస్తున్నాడా అన్నట్టుగా భ్రమపడి దానినే చూస్తూ ఉండిపోయారు. అయితే ఆ కాంతిపుంజం సరాసరి పాండవులు ఉంటున్న మయసభ ముందుకు వచ్చి ఆగింది. అది గమనించిన పాండవులు వెంటనే భవనం నుంచి బయటకు వచ్చి చూడగా అక్కడ 1000 సూర్యులను పోలిన తేజస్సుతో ప్రకాశిస్తూ నారదముని నిలుచుని ఉన్నాడు. అది చూసిన పాండవులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయనను మయసభలోకి ఆహ్వానించారు. ఆ సభలోకి ప్రవేశించిన నారదుడు తన మనసులో అద్భుతం అనుకుంటూ మయసభ మొత్తం తిరిగి చూసి పాండవుల వైపు చూస్తూ, ధర్మజ, నేను ఈ జగత్తులో ఎన్నో లోకాలు తిరిగాను, ఎన్నెన్నో సభలను చూశాను, కానీ ఇటువంటి అత్యద్భుత నిర్మాణాన్ని ఇంతవరకు మరెక్కడా చూడలేదు. ఆఖరికి బ్రహ్మసభ ఇంద్రసభలు కూడా దీనికి సాటి రావు అంటూ ధర్మరాజుని అభినందించాడు. ఆ తరువాత ధర్మరాజు నారదునితో, నారదమునీంద్ర, తమరు ఇలా హఠాత్తుగా ఇంద్రప్రస్థానికి రావడానికి ఏదైనా కారణముందా అని అడిగాడు. దానికి నారదుడు, అవును ధర్మజ, ఒక ముఖ్యమైన విషయం మీతో చర్చించడానికే వచ్చాను అని అన్నాడు. అప్పుడు, ఏమిటా విషయం అని అడిగిన ధర్మరాజుతో నారదుడు, త్వరలోనే కలియుగం ఆరంభం కానుంది. దాని ప్రభావమే అనుకుంటా ఈరోజు లోకంలో ఎక్కడ చూసినా అన్యాయం అక్రమాలతో అవినీతి రాజ్యమేలుతోంది. దుష్టుల చేతుల్లో పడి అమాయక ప్రజలు చిత్రహింసలు అనుభవిస్తున్నారు. కరువు కాటకాలతో ఈ భూమి విలవిలలాడుతోంది. అక్రమాలను అరికట్టి దుష్టులను శిక్షించి లోకంలో ధర్మాన్ని స్థాపించవలసిన బాధ్యత మీమీదనే ఉంది. కాబట్టి అతి త్వరగా రాజసూయయాగం మొదలుపెట్టు. అప్పుడు నీవు ఈ ఇంద్రప్రస్థానికి మాత్రమే కాదు సమస్త భూమండలానికి చక్రవర్తివి అవుతావు. ఈ యాగం చేసే క్రమంలో నీకు ఎన్నో అవరోధాలు ఆటంకాలు ఎదురవుతాయి. అతి భయంకర సంగ్రామం కూడా తలెత్తనుంది. అయితే నువ్వు అతి పరాక్రమవంతులైన నీ నలుగురు సోదరుల సహాయంతో అతి సునాయాసంగా ఆ అవరోధాలన్నింటినీ అధిగమించి ఈ కార్యాన్ని పూర్తి చేయగలవని నేను నమ్ముతున్నాను. ఇక ఆలస్యం చెయ్యక రాజసూయయాగం మొదలుపెట్టు అని చెప్పి నారదుడు అదృశ్యమయ్యాడు. ఆ మరుసటి రోజు ధర్మరాజు ఇంద్రప్రస్థ మంత్రులను, రాజపురోహితులను సమావేశపరిచి వారి సలహా కూడా తీసుకుని రాజసూయయాగం చేయాలని సంకల్పించాడు. అయితే ఈ యాగాన్ని ఎటువంటి నిర్విఘ్నం లేకుండా నిరాటంకంగా నిర్వహించగల సర్వసమర్థుడు శ్రీకృష్ణుడు ఒక్కడే అని భావించిన ధర్మరాజు తన పురోహితుడైన ధౌమ్యుడి వైపు చూస్తూ, మహాశయ, మీరు అతి త్వరగా ద్వారకా నగరానికి వెళ్ళి నేను రమ్మంటున్నానని శ్రీకృష్ణుడిని ఇక్కడకు తీసుకుని రండి అని ఆజ్ఞాపించాడు. ధర్మరాజు ఆదేశంతో ధౌమ్యుడు ద్వారకకు చేరుకున్నాడు. అక్కడ శ్రీకృష్ణుడిని కలిసి ధర్మరాజు చెప్పిన విధంగా శ్రీకృష్ణుడిని ఇంద్రప్రస్థానికి రమ్మని కోరాడు. దానికి శ్రీకృష్ణుడు సంతోషంగా అంగీకరించి ధౌమ్యుని వెంట వెళ్లి ఇంద్రప్రస్థానికి చేరుకున్నాడు. ఆ రోజు సాయంత్రం పాండవులు శ్రీకృష్ణుడితో సహా ఒక మందిరంలో కూర్చుని ఉండగా ధర్మరాజు కృష్ణుడి వైపు చూస్తూ, కృష్ణ, నారదుల వారి ఆదేశానుసారం రాజసూయయాగం చేయాలని సంకల్పించాను, నీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాను అని అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు, బావా యుధిష్ఠరా, రాజసూయయాగం చెయ్యాలంటే నీవు ముందుగా ఈ భూమి మీద ఉన్న రాజులందరినీ జయించాల్సి ఉంటుంది. కానీ జరాసంధుడు ఇప్పటికే ఈ భూమి మీద సగం మంది రాజులను తన ఆధీనంలో పెట్టుకున్నాడు. అతడు మహాక్రూరుడు, అత్యంత పరాక్రమవంతుడు, మహాశక్తి సంపన్నుడు. అతడు పిడికిలి బిగించి యుద్ధం చెయ్యడం మొదలు పెడితే అతడిని ఎదిరించి జయించగల వీరుడు ఈ భూమి మీద మరొకడు లేడు. నేను చంపిన కంసుని భార్య జరాసంధుని కూతురు. తన అల్లుడిని చంపానన్న కోపంతో నా మీద పగబట్టి ఎన్నోసార్లు యాదవులపై యుద్ధానికి వచ్చాడు. దానివల్ల యాదవులకు హాని కలుగుతుందన్న భయంతో వేరే దారి లేక సముద్రం మధ్యలో ద్వారకను నిర్మించి ఉంటున్నాం. ఈ ఒక్క విషయం చాలదా అతడు ఎంత శక్తివంతుడో చెప్పడానికి? అతడిని ఒక్కడిని జయిస్తే ఇక నీకు విజయం సిద్ధించినట్లే అని అన్నాడు. కృష్ణుడి మాటలు విన్న ధర్మరాజు, కృష్ణ, అసలు జరాసంధుడు ఎవరు? అతడు అంతటి శక్తివంతుడు ఎలా అయ్యాడు అని అడిగాడు. దానికి కృష్ణుడు, మగధ రాజైన బృహద్రథుడు కాశీరాజు యొక్క ఇద్దరి కూతురులను వివాహం చేసుకున్నాడు.
కాని వివాహం జరిగి ఎంతకాలమైనా అతనికి సంతానం కలగలేదు. దానితో బృహద్రథుడు తన ఇద్దరు భార్యలను తీసుకుని అరణ్యంలో తపస్సు చేస్తున్న చండకౌశికుడు అనే మహర్షి వద్దకు వెళ్లి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయనను సేవించారు. బృహద్రథుడు తనకు చేసిన సేవలకు గాను ఎంతగానో సంతోషించిన చండకౌశికుడు, మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అన్నాడు. అప్పుడు బృహద్రథుడు, స్వామి, మాకు వివాహం జరిగి ఎంతకాలమైనా ఇంకా సంతానం కలగలేదు, కాబట్టి మాకు ఒక కుమారుడు కలిగేలా ఆశీర్వదించండి అని కోరాడు. సరిగ్గా అప్పుడే వారు నిలబడిన చెట్టుపై నుంచి ఒక మామిడి పండు కిందకు జారి చండకౌశికుడి తొడపై పడింది. అప్పుడు ఆ మహర్షి ఆ పండుని తీసుకుని దానిని మంత్రించి ఆ పండుని బృహద్రథుడికి ఇచ్చి, దీనిని నీ భార్య చేత తినిపించు, తప్పక సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఆ మహర్షి చెప్పినట్టుగానే బృహద్రథుడు ఆ మామిడి పండుని రెండుగా కోసి తన ఇద్దరు భార్యలకు తినిపించాడు. ఆ తరువాత అతి కొద్ది కాలంలోనే తన ఇద్దరు భార్యలు గర్భం దాల్చారు. అలా గర్భం దాల్చిన 9 నెలలకు ప్రసవం జరిగిన ఒక భార్య ఒక చెయ్యి, ఒక కాలు, ఒక కన్ను, సగం ముక్కు, ఇలా సగం శరీరానికి జన్మనిచ్చింది. మరొక భార్య మిగిలిన సగభాగానికి జన్మనిచ్చింది. అయితే ఆ దృశ్యం చూసి భయపడిన ఆ రాజు భార్యలు ఆ బిడ్డ చనిపోయాడని భావించి తమ పరిచారకులను పిలిచి ఆ శరీర భాగాలను చెత్తకుప్పల్లో పడేయమని ఆదేశించారు. దానితో ఆ పరిచారకులు ఆ శరీర భాగాలను బయటకు తీసుకుని వెళ్లి అక్కడ ఉన్న చెత్తకుప్పలో పడేసి తిరిగి వెళ్లిపోయారు. అయితే ఆ రోజు అర్ధరాత్రి జరా అనే రాక్షసి ఆ మాంసపు ముక్కలను తినడానికి అక్కడకు వచ్చి చెత్తకుప్పలో పడి ఉన్న ఆ శరీర భాగాలను తన చేతులతో పట్టుకుని బయటకు తీసింది. వెంటనే ఆశ్చర్యకరంగా ఆ 2 శరీర భాగాలు ఒకటిగా అతుక్కుని ఆ బిడ్డ ఏడ్వడం మొదలుపెట్టింది. ఆ బిడ్డ ఏడుపు విని ఆ రాజ్య సైనికులు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. అది గమనించిన ఆ రాక్షసి ఆ బిడ్డను అక్కడే నేల మీద పెట్టి అక్కడి నుంచి పారిపోయింది. సరిగ్గా అప్పుడే బృహద్రథుడు కూడా అక్కడకు వచ్చి నేలపై పడి ఉన్న బిడ్డను చూసి సంతోషపడి తన చేతుల్లోకి తీసుకుని ఎత్తుకున్నాడు. అదంతా దూరం నుంచి చూస్తున్న ఆ రాక్షసి బృహద్రథుడి ముందుకు వచ్చి, మహారాజా, నేను జరా అనే రాక్షసిని. నీ భార్యలకు పుట్టిన మానవ మొక్కలను పరిచారకులు తీసుకువచ్చి ఈ చెత్తకుప్పలో పడేశారు. నేను అది చూసి వాటిని ఒకటిగా చేసి పట్టుకోగానే అవి 2 అతుక్కొని ఈ బిడ్డగా రూపొంది ప్రాణం పోసుకున్నాయి. ఈ బిడ్డ వజ్ర శరీరం కలవాడు, ఈ బిడ్డను నువ్వే స్వీకరించు అని అంది. ఆ రాక్షసి మాటలు విన్న బృహద్రథుడు ఆమె వైపు చూస్తూ, జరా, నాకు చండకౌశిక మహర్షి వలన ఈ బిడ్డ జన్మిస్తే నువ్వు ఈ బిడ్డకు పునర్జీవితాన్ని ఇచ్చావు. నువ్వు నా వంశాన్ని నిలబెట్టడానికే వచ్చిన దేవతవు, నీ రుణం ఎలా తీర్చుకోను అని చెప్పి తన పుత్రుడి వైపు చూస్తూ ఈ రాక్షసి పేరు పలికేలా తన పుత్రుడికి జరాసంధుడు అని నామకరణం చేశాడు. జరాసంధుడు పెరిగి పెద్దవాడయ్యాడు. యుద్ధ విద్యలలో అస్త్రశస్త్రాలను ప్రయోగించడంలో అతడిని మించినవాడు లేడు అన్నంతగా ప్రావీణ్యం సంపాదించాడు. అయితే ఒకరోజు చండకౌశిక మహర్షి మగధ రాజ్యానికి విచ్చేసి అక్కడ బృహద్రథుడిని కలిశాడు. అప్పుడే జరాసంధుడు అక్కడికి వచ్చి చండకౌశిక మునికి ప్రణామం చేశాడు. అప్పుడు ఆ మహర్షి జరాసంధుడిని ఆశీర్వదించి బృహద్రథుడి వైపు చూస్తూ, మహారాజా, తమరి పుత్రుడు మహాశక్తివంతుడు, ఎటువంటి అస్త్రశస్త్రాలు అతడికి హాని కలిగించవు. ప్రపంచంలోని ఏ ఆయుధం అతడి శరీరాన్ని ఛేదించలేదు. లోకంలోని రాజులందరినీ జయించి సకలైశ్వర్యాలు అనుభవిస్తాడు అని చెప్పి చండకౌశిక మహర్షి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తరువాత బృహద్రథుడు మగధ రాజ్యానికి జరాసంధుడిని రాజును చేసి తను తపస్సు చేసుకోవడానికి తపోవనాలకు వెళ్లిపోయాడు. అప్పటి నుండి జరాసంధుడి అరాచకాలు మితిమీరిపోయాయి. అనేక మంది రాజులను తన చెరసాలలో బంధించి శివపూజల పేరుతో రోజుకి ఒక రాజును చంపి బలి ఇస్తున్నాడు అని చెప్పాడు. అది విని పక్కనే ఉన్న భీముడు, మరి అతడిని వధించే మార్గమే లేదా కృష్ణా అని అడిగాడు. దానికి కృష్ణుడు, ఎంతటి వారైనా మృత్యువు నుంచి తప్పించుకోలేరు, అలాగే జరాసంధుడి మరణం కూడా విధి ఎప్పుడో నిర్ణయించింది. అతడి చావు మరెవరి చేతుల్లోనో కాదు, నీ చేతుల్లోనే ఉంది భీమా అని అన్నాడు. అది విని పాండవులంతా ఆశ్చర్యంగా ఒకరివైపు ఒకరు చూసుకున్నారు. అప్పుడు కృష్ణుడు, అవును, జరాసంధుడు, బకాసురుడు, భీముడు, దుర్యోధనుడు, కీచకుడు, వీరైదుగురు మహావీరులు,
ఒకే నక్షత్రంలో జన్మించారు. వీరికి వేరే వారెవరి చేతుల్లోనూ చావులేదు. వీరిలో ముందుగా ఎవరు ఎవరిని వధిస్తారో ఆ వీరుని చేతుల్లోనే మిగతా వారి మృత్యువు కూడా సంభవిస్తుంది. భీముడు ఇప్పటికే బకాసురుడిని సంహరించాడు కాబట్టి అతి త్వరలోనే జరాసంధుడిని కూడా తప్పక హతమారుస్తాడు. జరాసంధుడు చేసిన పాపాలే అతడి మరణానికి కారణమవుతాయి అని కృష్ణుడు బదులిచ్చాడు. అయితే శ్రీకృష్ణుడి మాటలన్నీ విన్న భీమసేనుడు ధర్మరాజుతో, అగ్రజ, ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా ధర్మం మన పక్షాన ఉన్నప్పుడు దేనికి భయపడనక్కరలేదు. శ్రీకృష్ణుడి దయ, అర్జునుడి సాయం, నీ అనుగ్రహంతో జరాసంధుడిని అవలీలగా జయిస్తాను అని అన్నాడు. వెంటనే పక్కన ఉన్న అర్జునుడు కూడా భీముడిని సమర్థిస్తూ, సోదరుడు భీముడు చెప్పింది సత్యం. ఈ భూమండలంలోని రాజులందరినీ జయించి రాజసూయ యాగాన్ని సఫలం చేస్తాం. లేదంటే మా పరాక్రమాలు, ఈ గాంధీవం, ఈ మయసభ ఇవన్నీ ఎందుకు అని అన్నాడు. భీమార్జునుల మాటలు విన్న శ్రీకృష్ణుడు సంతోషించి ధర్మరాజుతో, యుధిష్ఠరా, ఇక ఆలస్యం చెయ్యకు. భీమార్జునులను నాతో పంపు. జరాసంధుడిని జయించి విజయంతో తిరిగి వస్తాం అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు, కృష్ణ, నీవు మా పక్షాన ఉండగా ఇక మాకు అపజయం ఎలా కలుగుతుంది? జరాసంధుడి మరణం తథ్యం, మీకు తప్పక విజయం కలుగుతుంది అని దీవించి భీమార్జునులను శ్రీకృష్ణుడి వెంట పంపించాడు ధర్మరాజు. ఆ తరువాత శ్రీకృష్ణ భీమార్జునులు వారి రథాలపై మగధ రాజ్యానికి ప్రయాణమయ్యారు. అలా కొంతకాలం ప్రయాణించిన తరువాత వారు మగధ రాజ్య రాజధాని అయిన గిరివజ్రపురం చేరుకున్నారు. ఆ నగరంలోకి శత్రువులు ఎవరూ ప్రవేశించకుండా ఆ నగరం చుట్టూ 5 పర్వతాలు అడ్డుగోడలుగా మారి ఆ నగరాన్ని సంరక్షిస్తున్నాయి. అయితే శ్రీకృష్ణుడు తన రథాన్ని గిరివజ్రపురం నగర ప్రవేశద్వారం ముందు ఆపి పక్కనే ఉన్న భీముడి వైపు చూస్తూ, భీమా, అదిగో అక్కడ కనిపిస్తున్న చైత్యకము అనే కొండపై 3 డంకాలు ఉన్నాయి. కొత్తవారు ఎవరైనా ఈ నగరంలోకి ప్రవేశిస్తే అవి శబ్దం చేస్తాయి అని అన్నాడు. అది విన్న భీముడికి విషయం అర్థమైంది. వెంటనే తన రథంపై నుంచి కిందికి దిగి ఆ కొండపైకెక్కి అక్కడ ఉన్న ఆ 3 డంకాలను ఒక్క గుద్దుతో విరగ్గొట్టాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడి పథకం ప్రకారం వారు ముగ్గురు కపట బ్రాహ్మణ వేషాలు ధరించి సింహద్వారం నుండి కాకుండా చైత్యక పర్వతం మీదుగా వెనుక భాగం నుంచి ఆ నగరంలోకి ప్రవేశించారు. ఆ తరువాత కొంత దూరం కాలినడకన ప్రయాణించి జరాసంధుని రాజభవనం దగ్గరకు చేరుకున్నారు. అయితే అక్కడ బ్రాహ్మణ వేషంలో జరాసంధుడి అంతఃపురం ముందు నిలుచుని ఉన్న శ్రీకృష్ణుడిని, భీమార్జునులను చూసిన రాజభటులు అనుమానంతో వారిని, ఎవరు మీరు? మహారాజుగారి భవనం ముందు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. దానికి కృష్ణుడు, మేము తాపసులం. ఒక మహాకార్యాన్ని సఫలం చేయడం కోసం మహారాజు జరాసంధుడిని కలవడానికి వచ్చాం అని అన్నాడు. దానికి ఆ భటులు, మహారాజు ఆదేశం లేకుండా ఎవరిని అంతఃపురంలోకి ప్రవేశించడానికి అనుమతించాం అని అన్నారు. అప్పుడు కృష్ణుడు ఆ భటులతో, మేము వచ్చామని మహారాజుగారికి చెప్పండి, ఆయన తప్పక మమ్మల్ని లోనికి అనుమతిస్తారు అని అన్నాడు. జరాసంధుడికి బ్రాహ్మణులంటే అమితమైన భక్తి, గౌరవం. ఆయన అంతఃపురంలోకి బ్రాహ్మణులకు ఎప్పుడూ ప్రవేశం ఉంటుంది. దానితో ఆ భటులు జరాసంధుడి దగ్గరకు వెళ్లి, ప్రభు, మిమ్మల్ని కలవడానికి ఎవరో 3 బ్రాహ్మణులు వచ్చారు అని చెప్పారు. అది విన్న జరాసంధుడు, ఏంటి బ్రాహ్మణులా అని అనుమానంగా ఒక్క నిమిషం ఆలోచించి, వారిని లోనికి అనుమతించండి అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు భీమార్జునులతో సహా జరాసంధుడి ముందుకు వెళ్లి నిలుచున్నాడు. వారిని చూసి జరాసంధుడికి అనుమానం కలిగింది. వారి వైపు చూస్తూ, చూడడానికి మీ వేషాలు బ్రాహ్మణులవైనా మీ ఆకారాలు మాత్రం క్షత్రియులను తలపిస్తున్నాయి. అలాగే మీకు దొంగచాటుగా రాజ్యంలోకి ప్రవేశించవలసిన అవసరం ఏంటి? అసలు ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకొచ్చారు అని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు, చక్రవర్తి ధర్మరాజు ఆదేశం మేరకు శత్రు సంహారమై ఇక్కడకు వచ్చాం. మిత్రుల ఇంటికి ముందు ద్వారం నుంచి, శత్రువుల ఇంటికి వెనుక ద్వారం నుంచి రావడమే రాజనీతి. అందుకే మీ రాజ్యంలోకి ఇలా వెనకదారి నుంచి రావలసి వచ్చింది అని చెప్పాడు. దానికి జరాసంధుడు, ఏంటి, నన్ను చంపడానికొచ్చారా? అసలు మీరెవరో కూడా నాకు తెలియదు. మరి మీకు నాకు శత్రుత్వం ఏమిటి అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, జరాసంధ, నీవు అమాయక క్షత్రియ రాజులందరినీ బంధించి శివపూజల పేరుతో వారిని చంపి బలిస్తున్నావు. ఉత్తమ రాజులెవరైనా అలా చేస్తారా? అయినా తోటి మనుషులను చంపినంత మాత్రాన శివుడు నీకు మంచి చేస్తాడా? ఇదంతా చూసి కూడా మేము మౌనంగా ఉంటే ఆ పాపం మాకు కూడా చుట్టుకుంటుంది
అందుకే వారిని నీ చెర నుంచి విడిపించడానికి ఇలా వచ్చాం. కాబట్టి మర్యాదగా వారందరినీ బంధ విముక్తులను చెయ్యి, లేదంటే నిన్ను సంహరించి వారికి నీ నుండి విముక్తి కలిగిస్తాం. నేను శ్రీకృష్ణుడిని, వీరిద్దరూ భీమార్జునుడు అని చెప్పాడు. ఇక్కడ ఒక చిన్న విషయం. తోటి ప్రాణులను చంపి బలులు ఇవ్వడం వల్ల ఏ దేవుడు మనకు మంచి చెయ్యడని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు. కాని ఇది అర్థం చేసుకోకుండా కొంతమంది మనుషులు మూఢనమ్మకాల మత్తులో చిక్కుకొని మృగాల్లా మారి వారి సొంత పిల్లలను, బంధువులను చంపి బలిస్తున్నారు. పైగా ఇవన్నీ బాగా చదువుకున్నవారు, సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారు కూడా చేయడం చాలా ఆశ్చర్యం, బాధ కలిగిస్తుంది. కొంతకాలం క్రిందట మదనపల్లిలో జరిగిన జంట హత్యలు, అలాగే నాగదోషం పేరుతో తన కన్న బిడ్డ పీక కొయ్యడం వంటి సంఘటనలు వీటికి ఉదాహరణలు. కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలోని ప్రాణులన్నీ ఆ దేవుని పిల్లలని చెబుతుంటారు. మరి అలాంటప్పుడు ఆ దేవుడు తన పిల్లల క్షేమాన్ని కోరుకుంటాడేగాని వారి చావును ఎందుకు ఆశిస్తాడు? ఇప్పటికైనా ఆ మూఢ నమ్మకాల మత్తు నుంచి మేల్కొని ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ మంచి మార్గంలో నడిస్తే ఆ దేవుని కృప ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. కృష్ణుడి మాటలు విన్న జరాసంధుడు, అయితే సరే, మీ కోరిక నేనెందుకు కాదనాలి? మీకు సైన్యముంటే మా సైన్యం మీ సైన్యంతో యుద్ధం చేస్తుంది, లేదంటే నేనొక్కడినే మీ ముగ్గురితో మల్ల యుద్ధం చేసి ఓడిస్తాను. మీకు ఏది సరైనదో మీరే ఎంచుకోండి అని అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు, నీ ఒక్కడితో మేము ముగ్గురం యుద్ధం చెయ్యడం ధర్మం కాదు. కాబట్టి మా ముగ్గురిలో నీకు సరైన యోధుడిని నువ్వే ఎంచుకో, అతడే నీతో మల్ల యుద్ధం చేస్తాడు అని అన్నాడు. అప్పుడు జరాసంధుడు వారి ముగ్గురి వైపు తీక్షణంగా చూస్తూ ఒక్క నిమిషం ఆలోచించి, మల్ల యుద్ధంలో నాకు సరిసమానుడు భీమసేనుడొక్కడే అని చెప్పి భీముడిని యుద్ధానికి ఆహ్వానించాడు. ఆ మాట విని భీముడు వెంటనే తన గదను పైకెత్తి భుజం మీద పెట్టుకుని, నేను కూడా ఈ యుద్ధానికి సిద్ధమే అని అన్నాడు. దానితో జరాసంధుడు అంతఃపురంలో నుంచి బయటకు వచ్చి ఆ రాజ్యమంతా ప్రతిధ్వనించేలా గట్టి శంఖం పూరించాడు. ఆ శబ్దం విని ఆ రాజ్య మంత్రులు, ప్రజలు అక్కడకు వచ్చి గుమిగూడారు. అప్పుడు జరాసంధుడు వారందరి వైపు చూస్తూ, మహాజనులారా, నా శక్తి సామర్థ్యాల గూర్చి తెలియక ఈ అల్ప మానవులు నాతో యుద్ధానికి సిద్ధమయ్యారు. ఈరోజు వీరికి ఈ జరాసంధుడి పరాక్రమమెంతటిదో తెలియజేస్తాను. ఆ పరమశివుని అనుగ్రహం వలన నాకు మరణమనేదే లేదు, అందువల్ల నాకు ఓటమి కూడా కలుగదు. కాని విధి వికటించి నేను గనుక ఈ యుద్ధంలో మరణిస్తే నా కుమారుడైన సహదేవుడు ఈ రాజ్యానికి రాజుగా మిమ్మల్ని పరిపాలిస్తాడు అని చెప్పి తన పుత్రుడికి యువరాజు పట్టాభిషేకం చేసి భీమ జరాసంధుల మల్ల యుద్ధ పోరాటానికి ఒక పెద్ద మైదానాన్ని సిద్ధం చేశాడు. ఒకవైపు భీముడు, మరోవైపు జరాసంధుడు మైదానం మధ్యలోకి వచ్చి నిలుచున్నారు. యుద్ధం ప్రారంభానికి సూచనగా నలుదిక్కులా భీకర శబ్దంతో డంకాలు మోగాయి. ఇంతలో జరాసంధుడు ఒక్కసారిగా భీముడి మీదకు దూకి అతడిని నేలపై పడగొట్టి భీముడి ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. వెంటనే భీముడు తేరుకుని జరాసంధుడి చెయ్యి పట్టుకుని అతడిని కిందకు తోసి, ఈసారి భీముడు అతడి పైకెక్కి అతడి ముఖంపై రెండు గుద్దులు గుద్దాడు. వారిద్దరి మధ్య ఘోర సంగ్రామం ప్రారంభమయ్యింది. ఒకరిని ఒకరు ఎత్తి నేలపై పడగొడుతున్నారు. ఒకరు మీద మరొకరు దూకి కదమసింహాల్లా పోరాడుతున్నారు. వారిద్దరి పోరాటానికి నేలంతా దద్దరిల్లి అక్కడ ఉన్న ప్రజలంతా అదిరిపడుతున్నారు. నేల మీద ఉన్న ధూళి ఆకాశానికి ఎగసి పడుతోంది. భీముడు జరాసంధుడి చెయ్యి విరగ్గొట్టాడు. గిరగిరా తిప్పి ఎత్తి నేలపై పడగొట్టి అతడి వెన్నెముకను రెండు ముక్కలు చేశాడు. పిడుగుపాటు వంటి తన చేతి గుద్దులతో అతడి తలను చూర్ణం చేశాడు. ఇలా ఎన్నిసార్లు ఎన్ని చేసినా జరాసంధుడు తిరిగి కోలుకుని మళ్లీ యుద్ధానికి వస్తున్నాడు. కాని క్రమక్రమంగా భీముడి శక్తి క్షీణిస్తూ వస్తోంది. అయినా భీముడు వెనక్కి తగ్గకుండా అతడి తల విరగ్గొడదామని ముందుకి కదలగా జరాసంధుడు భీముడి చెయ్యి పట్టుకుని అతడి గుండెలపై బలంగా తన్ని అతడిని కింద పడగొట్టి ఆ ప్రదేశమంతా దద్దరిల్లేలా భయంకర సింహనాదం చేశాడు. సరిగ్గా అప్పుడే భీముడికి జరాసంధుడి జననం గూర్చి శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తన మనసులో జరాసంధుడు రెండు వేరువేరు శరీర భాగాలను ఒకటిగా కలుపగా జన్మించాడు. అంటే వాడు చావాలంటే ఆ భాగాలను మళ్లీ రెండుగా విడదీయాలి.
అని అనుకొని నేల మీద నుంచి పైకి లేచి తన మీదకు వస్తున్న జరాసంధుడి రెండు కాళ్లను అదిమి పట్టుకొని అతడి శరీరాన్ని రెండుగా చీల్చి ఆ భాగాలను తలోపక్కకి విసిరేశాడు. ఆ భయంకర దృశ్యం చూసి అక్కడ ఉన్న ప్రజలంతా నిర్ఘాంతపోయారు. అందరూ జరాసంధుడు మరణించాడని అనుకున్నారు. భీముడు కూడా అలాగే అనుకుని మైదానంలో నుంచి ముందుకి నడుస్తూ వస్తుంటే ఇంతలో అతడికి ఎవరో పెద్దగా అంటూ నవ్వుతున్నట్టుగా ఒక శబ్దం వినబడింది. వెంటనే భీముడు అనుమానంగా వెనక్కు తిరిగి చూశాడు. అక్కడ జరాసంధుడు ప్రాణాలతో నిలబడి నవ్వుతూ కనిపించాడు. అది చూసి భీముడికి ఏమీ అర్థం కాలేదు. అయినా వెనక్కి తగ్గకుండా భీముడు ముందుకు కదిలి అతడి దగ్గరకు వెళ్లి ఒక్క గుద్దుతో అతడిని నేలపై పడగొట్టి మళ్లీ జరాసంధుని శరీరాన్ని రెండుగా చీల్చి ఆ శరీర భాగాలను పక్కకు విసిరేశాడు. అయితే ఆశ్చర్యకరంగా ఆ రెండు శరీర భాగాలు మళ్లీ ఒకటిగా అతుక్కొని జరాసంధుడు తిరిగి ప్రాణం పోసుకున్నాడు. అది చూసి భీముడికి మతి పోయింది. ఏం చేసినా ఇతడు మళ్లీ తిరిగి వస్తున్నాడు, ఇతడిని చంపడమెలా కృష్ణ అన్నట్టుగా భీముడు కృష్ణుడి వైపు చూశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పక్కనే ఉన్న ఒక గడ్డి పోచని తీసుకుని దానిని రెండు భాగాలుగా చీల్చి కుడి చేతిలో ఉన్న భాగాన్ని ఎడమ చేతి వైపుకు, ఎడమ చేతిలో ఉన్న భాగాన్ని కుడి చేతి వైపుకు పడేశాడు. అది చూసి భీముడికి ఏం చేయాలో అర్థమయ్యింది. జరాసంధుడిని ఎత్తి నేలపై పడగొట్టి అతడి తొడపై భీముడు తన కాలును పెట్టి తొక్కిపెట్టి తన రెండు చేతులతో అతడి శరీరాన్ని రెండుగా చీల్చి కృష్ణుడు సూచించినట్టుగా ఆ రెండు శరీర భాగాలను తిరిగి అతుక్కోని విధంగా వ్యతిరేక దిశలోకి పడేసి వాటిని అలాగే భూమిలో పూడ్చిపెట్టేశాడు. అలా వారిద్దరి మధ్య 13 రోజుల పాటు ఏకధాటిగా సాగిన ఆ భీకర యుద్ధం జరాసంధుని వధతో పూర్తయింది. ఆ తరువాత శ్రీకృష్ణుడు మగధ రాజ్య ప్రజలకు అభయమిచ్చి జరాసంధుడు బంధించిన రాజులందరినీ అతడి చెర నుంచి విడిపించాడు. అలా బయటకు వచ్చిన రాజులందరూ ధర్మరాజుకి సామంతరాజులుగా ఉండటానికి అంగీకరించారు. ఆ తరువాత కృష్ణుడు జరాసంధుడి కుమారుడైన సహదేవుడికి ధైర్యం చెప్పి జరాసంధుని కోరిక మేరకు అతడిని మగధ దేశానికి రాజుని చేసి భీమార్జునులతో సహా తిరిగి ఇంద్రప్రస్థానికి చేరుకున్నాడు. అక్కడ ధర్మరాజుని కలిసి అతడికి జరాసంధుడి మరణవార్త తెలియజేసి ఇక రాజసూయ యాగాన్ని నిర్విఘ్నంగా కొనసాగించు అని చెప్పి శ్రీకృష్ణుడు అక్కడి నుంచి తిరిగి ద్వారకకు వెళ్లిపోయాడు. ఆ తరువాత మిగిలిన రాజులను జయించడానికి ధర్మరాజు తన 4 సోదరులను 4 దిక్కులకు పంపించాడు. అర్జునుడు ఉత్తర దిక్కుకు, భీముడు తూర్పు దిక్కుకు, నకుల సహదేవులు పడమర దక్షిణ దిక్కులకు వెళ్లి ఆ దిక్కులలోని రాజులందరినీ జయించి ఆ రాజ్యాలన్నిటినీ ఇంద్రప్రస్థానికి సామంతరాజ్యాలుగా మార్చి వారి జైత్రయాత్రను దిగ్విజయంగా పూర్తి చేశారు. అంతేకాకుండా వారు జయించిన రాజులందరినీ రాజసూయ యాగానికి ఆహ్వానించి కప్పం కింద ఆ రాజ్యాల నుంచి కొంత ధనాన్ని, బంగారాన్ని ఇంద్రప్రస్థానికి తెచ్చారు. ఆ విధంగా పాండవులు భూమండలంలోని రాజులందరినీ జయించి ఇంద్రప్రస్థ కారాగారాన్ని అంతులేని సంపదతో నింపారు. ఆ తరువాత ఒక శుభముహూర్తాన ధర్మరాజు రాజసూయ యాగం ప్రారంభించాడు. ఆ యాగానికి ప్రపంచ నలుదిక్కుల నుంచి అనేక మంది రాజులు హాజరయ్యారు. అలాగే హస్తినాపురం నుంచి భీష్మ, ద్రోణ, కృపాచార్యులు, దుర్యోధనాదులతో సహా ఇంద్రప్రస్థానికి వచ్చారు. వచ్చిన రాజులందరినీ ధర్మరాజు ఎంతో గౌరవ మర్యాదలతో సత్కరించాడు. శ్రీకృష్ణుని సలహా మేరకు వేదవ్యాసుడిని యాగ పురోహితుడిగాను, ద్రోణ కృపాచార్యులను దాన ధర్మాలకు అధిపతులుగాను, భీష్ముడిని యాగ నిర్వాహకుడిగాను నియమించి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పగించాడు. ఆ తరువాత యజ్ఞ దీక్షను మొదలుపెట్టి ధర్మరాజు తన 4 సోదరులతో సహా ద్రౌపదీదేవిని తీసుకుని యజ్ఞశాలలోకి ప్రవేశించాడు. యజ్ఞం ప్రారంభమయ్యింది. భీష్ముడు ధర్మరాజు వైపు చూస్తూ, యుధిష్ఠర, గుణవంతుడు, సద్గుణుడు, జ్ఞాన సంపన్నుడు అయిన ఒక మహాజ్ఞానికి అగ్రతాంబూలమిచ్చి పూజించు అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు అతడు ఎవరో కూడా మీరే తెలపండి పితామహ అని అడిగాడు. దానికి భీష్ముడు, ఇంకెవరు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడే అగ్ర పూజకు తగినవాడు
అని అన్నాడు. తన మనసులోని మాటనే భీష్ముడు కూడా చెప్పినందుకు ధర్మరాజు సంతోషపడి శ్రీకృష్ణుడికి అగ్ర తాంబూలం ఇవ్వడానికి ముందుకు కదిలాడు. కాని సరిగ్గా అప్పుడే అక్కడ ఉన్న రాజులలో ఒక రాజు తను కూర్చున్న సింహాసనం నుంచి పైకి లేచి నిప్పులు కక్కుతున్న కళ్ళతో వారి వైపు చూస్తూ ఆపండి అంటూ ఆ సభ అంతా వినిపించేలా గట్టిగా అరిచాడు. అలా పలికింది ఎవరా అని సభలోని వారంతా ఒక్కసారిగా పక్కకు తిరిగి చూశారు. అక్కడ చేది దేశపు రాజైన శిశుపాలుడు నిలబడి ఉన్నాడు. శిశుపాలుడు చేది దేశపు రాజైన ధమఘోషుడు మరియు సాత్వతిల కుమారుడు. ఇతడు పుట్టుకతోనే నాలుగు భుజాలు, నుదుటి మీద కన్ను, గంభీర స్వరంతో జన్మించాడు. అది చూసి వారి తల్లిదండ్రులు ఎంతో కలవరపడ్డారు. అప్పుడు ఆకాశవాణి ప్రత్యక్షమై ఇతడిని ఎవరైతే ఎత్తుకున్నప్పుడు ఇతని నాలుగు చేతులు, నుదుటి మీద కన్ను, కఠోర స్వరం పోయి మామూలు మనిషి అవుతాడో అదే వ్యక్తి చేతిలోనే ఇతడి మరణం ఉంటుంది అని పలికింది. అప్పటి నుండి ఆ తల్లిదండ్రులు వారి ఇంటికి ఎవరు వచ్చినా శిశుపాలుడిని వారికి ఎత్తుకోమని ఇచ్చేవారు. అయితే ఒకసారి శ్రీకృష్ణ బలరాములు ఆ బాలుడిని చూడటానికి చేది దేశానికి విచ్చేశారు. అప్పుడు శిశుపాలుని తల్లి అయిన సాత్వతి తన బిడ్డను బలరాముడికి ఎత్తుకోవడానికి ఇచ్చింది. తన మేనత్త చెప్పినట్టుగానే బలరాముడు శిశుపాలుడిని తన భుజాన ఎత్తుకున్నాడు. కాని అతడిలో ఎటువంటి మార్పు కలగలేదు. ఈసారి సాత్వతి శిశుపాలుడిని శ్రీకృష్ణుడికి ఇచ్చింది. అయితే ఆశ్చర్యకరంగా శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే శిశుపాలుని అదనపు రెండు చేతులు, అతని నుదిటిపై ఉన్న మూడో కన్ను మాయమయ్యాయి. అతని స్వరం కూడా మామూలుగా మారిపోయింది. అది చూసి తన కుమారుడి చావు శ్రీకృష్ణుని చేతుల్లో తథ్యమని భావించిన సాత్వతి కృష్ణుడిని తనకి ఒక వరం ప్రసాదించమని కోరింది. అదేమిటంటే, కృష్ణ, నీ భావమరిది చేసే 100 తప్పులను క్షమించి అతడిని విడిచిపెట్టు, ఆ తరువాత నీ ఇష్టం అని. తన మేనత్త మాట కాదనలేక శ్రీకృష్ణుడు దానికి అంగీకరించాడు. శిశుపాలుడు మొదటినుంచి చెడు స్వభావం కలిగినవాడు. దానికి తోడు శ్రీకృష్ణుడి చేతుల్లోనే అతడి మరణం ఉందని తెలియడంతో కృష్ణుడిపై అంతులేని కోపం, ద్వేషం పెంచుకున్నాడు. ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడితో సహా ప్రాగ్జ్యోతిషపురం అనే రాజ్యం మీదకు దండెత్తి వెళుతున్నప్పుడు శిశుపాలుడు తన సైన్యంతో ద్వారకలోకి ప్రవేశించి ద్వారకా నగరాన్ని మంటల్లో తగలబెట్టాడు. యాదవరాజులు అంతఃపురంలో నిద్రిస్తున్న సమయంలో అక్రమంగా వారి భవనంలోకి దూరి వారిని కత్తితో నరికి చంపాడు. శ్రీకృష్ణుడి తండ్రి అయిన వసుదేవుడు అశ్వమేధ యాగం చేస్తుంటే శిశుపాలుడు ఆ అశ్వాన్ని బంధించి తన దగ్గరే పెట్టుకున్నాడు. అంతేకాకుండా యాదవరాజైన భబ్రుడిని చంపి అతడి భార్యను తన భార్యగా చేసుకున్నాడు. ఇలా శిశుపాలుడు చెయ్యకూడని పనులన్నీ చేశాడు. కాని శ్రీకృష్ణుడు తన అత్తకు ఇచ్చిన మాట కోసం శిశుపాలుడిని ఏమీ చెయ్యకుండా క్షమించి వదిలేశాడు. శిశుపాలుడి అరాచకాలు రోజురోజుకి మితిమీరుతున్నాయి. అతడి 100 తప్పులు ఎప్పుడు పూర్తవుతాయా అని శ్రీకృష్ణుడు ఎదురుచూస్తున్నాడు. అయితే శిశుపాలుడు తను చేస్తున్న తప్పులన్నీ లెక్కవేయడం కోసం ఒక తాడుకి 100 నెమలి ఈకలను కట్టి దానిని తన నడుముకి కట్టుకున్నాడు. తను తప్పు చేసినప్పుడల్లా తన నడుముకి ఉన్న తాడు నుంచి ఒక నెమలి పించాన్ని తీసి పడేస్తాడు. ఆ విధంగా శిశుపాలుని నడుముకి కట్టి ఉన్న నెమలి పించాలలో ఇప్పటికే 80కి పైగా పించాలను తీసిపడేశాడు. శ్రీకృష్ణుడికి ఆర్ఘ్యం ఇస్తున్న ధర్మరాజుని చూస్తూ శిశుపాలుడు, ఏం చేస్తున్నావు యుధిష్ఠరా? నువ్వు ఇక్కడ ఇంతమంది మహారాజులు ఉండగా నువ్వు ఆ ముసలి భీష్ముడు చెప్పిన మాటలు విని ఈ ఆవులు కాచేవాడికి అగ్రతాంబూలం ఇస్తున్నావా? నీకేమైనా మతి చెలించిందా? అసలు ఏ కారణం చేత నువ్వు ఈ యాదవుడికి అగ్రపూజ చేస్తున్నావు? వయసులో పెద్దవాడు అని చూస్తున్నావా? దానికి ఈ సభలో అందరికన్నా పెద్దవాడు వసుదేవుడు ఉన్నాడు కదా. ఆచార్యుడని పూజిస్తున్నావా? దానికి ద్రోణాచార్యుడు ఉన్నాడు కదా. మహాజ్ఞాని అని పూజిస్తున్నావా? దానికి వేదవ్యాసుడు ఉన్నాడు కదా. మరి ఎందుకు నువ్వు ఈ అనాచారికి ఇంత సత్కారం చేస్తున్నావు అంటూ ఆగ్రహించాడు. దానికి ధర్మరాజు, శిశుపాల, నీలాంటి ఒక మహారాజు ఇలా నిండు సభలో దుర్భాషలాడటం మంచిదేనా? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపమని భావించి శ్రీకృష్ణుడికి ఆర్ఘ్యమిస్తున్నాం. అయినా లోకమంతా ఆయనను పరమాత్ముడని పూజిస్తుంటే నువ్వు మాత్రం ఇలా దూషించడం ఎంతవరకు సమంజసం అంటూ నచ్చజెప్పబోయాడు. ఇంతలో భీష్ముడు సింహాసనం నుంచి పైకి లేచి, యుధిష్ఠరా, శిశుపాలుడు బాలుడు, చెడు ప్రవర్తన కలిగినవాడు. ఏదో కొద్దిపాటి రాజ్యం చేతుల్లోకి రాగానే మదం తలకెక్కి కొట్టుకుంటున్నాడు. అటువంటి వాడికి మంచి చెడులు ఎలా తెలుస్తాయి?
అని చెప్పి శిశుపాలుడి వైపు చూస్తూ, శిశుపాల, ఏంటి శ్రీకృష్ణుడికి ఆర్ఘ్యం తీసుకునే అర్హత లేదా? ఇక్కడ ఉన్న రాజులందరినీ ఆనాడు జరాసంధుని చెరనుంచి విడిపించింది కృష్ణుడే కదా. వృద్ధులు ఎంతమంది ఉన్నా అందులో అందరూ జ్ఞానవృద్ధుడునే పూజిస్తారు. జ్ఞాన సంపన్నుడు ఎంత చిన్నవాడైనా పూజ్యనీయుడే. శ్రీకృష్ణుడు సర్వం తెలిసినవాడు, లోకాన్ని సర్వ ఆపదల నుంచి రక్షించువాడు. ఆయన కాకుండా అగ్ర పూజకు తగినవారు ఈ సభలో మరొకరు లేరు అని అన్నాడు. ఇంతలో పక్కనే ఉన్న సహదేవుడు భీకర రూపం దాల్చి శిశుపాలుడి వైపు చూస్తూ, మేము శ్రీకృష్ణుడికి ఆజ్ఞమిచ్చాము, ఇది మా ఇష్టం. ఎవరైనా దుర్జనులు దీనిని కాదంటే వారిని నా పాదం కింద పెట్టి అనగదొక్కుతాను అంటూ తన పాదాన్ని పైకి లేపి గట్టిగా నేలపై కొట్టాడు. ఒక్కసారిగా సభంతా దద్దరిల్లింది. సహదేవుని ఉగ్ర రూపాన్ని చూసి సభలోని వారంతా భయభ్రాంతులయ్యారు. అప్పుడు శిశుపాలుని సేనాధిపతి అయిన సునీధుడు తమ సైన్యాన్ని, వారివైపు ఉన్న రాజులను ఒకటిగా చేర్చి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆ విపరీత పరిణామానికి ధర్మరాజు కలత చెంది భీష్ముడి వైపు చూస్తూ, పితామహ, సభలోని రాజులందరూ ఎంతో కోపంతో ఉన్నారు, మీరే వారిని శాంతపరచాలి అని అన్నాడు. అప్పుడు భీష్ముడు, దిగులు పడకు యుధిష్ఠరా, సకల రాక్షస సంహారుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఈ యాగాన్ని రక్షిస్తున్నాడు, ఎవరూ ఈ యాగానికి విఘ్నం కలిగించలేరు అని అన్నాడు. భీష్ముడి మాటలు విని కోపించిన శిశుపాలుడు, ఈ ముసలి భీష్ముడు ఆ ఆవులు కాచేవాడిని భగవంతుడు అనుకుంటున్నాడు, ఈ పాండవులు పెద్ద ధర్మాత్ములంట, అంటే ఇక్కడ ఉన్న రాజులందరూ దుష్టులా? పోతన అనే స్త్రీని చంపడం, ప్రాణం లేని బండిని తన్నడం, పుచ్చుపోయిన చెట్లను పడదోయడం, ఒక చిన్న పుట్టలాంటి కొండను ఎత్తడం, ఇవన్నీ పరాక్రమాలా? వీటిని మీరు పొగడాలా? మీ నాలుకను 1000 ముక్కలు చెయ్యాలి అంటూ శ్రీకృష్ణుడిని ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నాడు. తను అకారణంగా అలా తిడుతున్న ప్రతి మాటకు తన నడుముకి కట్టి ఉన్న ఒక్కొక్క నమలిపించాన్ని తీసి పక్కకి విసురుతున్నాడు శిశుపాలుడు. అతడు ఎన్ని తిడుతున్నా శ్రీకృష్ణుడు మాత్రం మౌనంగా ఉండి చిన్నగా అంటూ నవ్వుతూ సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. కృష్ణుడి మౌనాన్ని అలుసుగా తీసుకుని శిశుపాలుడు మరింత రెచ్చిపోయి భీష్ముడి వైపు చూస్తూ, ఇక తమరి సంగతి ఎవరికి తెలియదు, ఎవరో ప్రేమించిన కన్యను తెచ్చి నీ తమ్ముడికిచ్చి వివాహం చేద్దామని చూశావు, నువ్వు నాకు నీతులు చెబుతున్నావా అని అన్నాడు శిశుపాలుడు. శిశుపాలుని మాటలకు భీముడికి కోపం వచ్చి, శిశుపాలా అంటూ గట్టిగా అరిచి, ఇప్పటిదాకా మా అగ్రజుని ఆజ్ఞ మేరకు నీ మాటలన్నీ సహించి ఊరుకున్నాను, ఇంకా మౌనంగా ఉండటం నా వల్ల కాదు, ఇప్పుడే నీ శరీరాన్ని తునాతునకలు చేస్తాను అని చెప్పి ముందుకు దూకాడు. అప్పుడు భీష్ముడు భీముడిని వారించి, ఆగు భీమా, ఈ శిశుపాలుని చావు శ్రీకృష్ణుడి చేతుల్లో ఎప్పుడో నిశ్చయించబడి ఉంది, నువ్వు ఆవేశపడకు, ఇతడి మరణం తథ్యం అని అన్నాడు. ఆ మాటలు విని శిశుపాలుడు గట్టిగా అంటూ నవ్వి, ఏంటి ఈ ఆవుల కాపరి నన్ను వధిస్తాడా? ఇతడి పరాక్రమమేమిటో నాకు తెలియదా? మహాశక్తివంతుడైన జరాసంధుడికి భయపడి 10 సార్లు పారిపోయాడు, చివరికి భీమార్జునుల సహాయంతో మోసంతో అతడిని వధించాడు, వీడు నన్ను చంపుతాడా అని చెప్పి మళ్ళీ గట్టిగా అంటూ వికటాట్టహాసం చేసి మరొక నెమలిపించాన్ని తీర్దామని తన నడుము వద్ద చెయ్యి పెట్టగా అతడి చేతికి ఖాళీ తాడు తగిలింది. ఎందుకంటే అప్పటికే అతడి 100 తప్పులు పూర్తయిపోయాయి. కాని శిశుపాలుడు మితిమీరిన ఆవేశంలో విచక్షణ మరచి ఆ సంగతే మరచిపోయాడు. భయం భయంగా తన తల పక్కకి తిప్పి శ్రీకృష్ణుడి వైపు చూశాడు. వెంటనే శ్రీకృష్ణుడు తను కూర్చున్న సింహాసనం నుంచి పైకి లేచి శిశుపాలుని వైపు చూస్తూ, ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటిదాకా నువ్వు ఎన్ని అరాచకాలు చేసినా ఓపికతో క్షమించాను, ఈ రోజుతో నీ పాపం పండింది శిశుపాల అని చెప్పి తన సుదర్శన చక్రంతో శిశుపాలుని మెడ నరికి అతడి మొండాన్ని శరీరం నుండి వేరు చేశాడు. ఆ దృశ్యం చూసి సభలోని రాజులందరూ శ్రీకృష్ణుడికి జేజేలు కొట్టారు. ఆ విధంగా శిశుపాలుని వధతో రాజసూయ యాగం పూర్తయింది. ఈ కథలో శ్రీకృష్ణుడు శిశుపాలుడికి 100 తప్పులు అనే ఒక పరిధిని విధించాడు. ఇది శిశుపాలుని జీవితంలోనే కాదు, మనందరి జీవితాల్లో కూడా ప్రతి దానికి ఒక పరిధి లేదా హద్దనేది ఉంటుంది. ప్రేమైనా కోపమైనా మంచైనా చెడైనా ఏదైనా హద్దుల్లో ఉంటేనే అది అందరికీ మంచిది. మితిమీరిన ప్రవర్తన, హద్దులు దాటి చేసే పనులు ఎప్పటికైనా
ఎప్పటికైనా బాధనే మిగులుస్తాయి. రాజసూయ యాగం పూర్తయింది. చరిత్రలో ఇప్పటి వరకు ఇటువంటి యాగం మరెక్కడా జరగలేదని, ఆఖరికి హరిశ్చంద్రుడు చేసిన యాగం కూడా దీనికి సాటి రాదని ప్రజలు వేయినోళ్లా ప్రశంసించారు. వచ్చిన రాజులందరూ తిరిగి వారి వారి రాజ్యాలకు ప్రయాణమయ్యారు. చిన్న పెద్ద అని తేడా చూడకుండా ధర్మరాజు వచ్చిన రాజులందరినీ తగిన రీతిలో సత్కరించి సాగనంపాడు. శ్రీకృష్ణుడు కూడా పాండవుల వద్ద సెలవు తీసుకుని ద్వారకకు వెళ్లిపోయాడు. కాని దుర్యోధనుడు మాత్రం మయసభ యొక్క అత్యద్భుత నిర్మాణానికి మంత్రముగ్ధుడై ఆ సభంతా తిరిగి చూడాలని నిశ్చయించుకుని శకునితో కలిసి ఇంద్రప్రస్థంలోనే ఉండిపోయాడు. ఆ మరుసటి రోజు ఉదయం దుర్యోధనుడు శకునితో కలిసి మయసభను సందర్శించాలని వెళ్లాడు. వారు నడుస్తున్న దారికి రెండు పక్కలా ఉన్న పూలతోటలు సువాసనలు వెదజల్లుతున్నాయి. బయట ఎంత ఎండలుగా ఉన్నా ఆ సభలో మాత్రం చల్లని గాలులు వీస్తూ చాలా ప్రశాంతంగా ఉంది. దుర్యోధనుడు ఇంకొంచెం ముందుకు నడిచాడు. అయితే ఆశ్చర్యకరంగా వారు వెళుతున్న దారి మధ్యలో వారు ఇక ముందుకు వెళ్లడానికి వీలు లేకుండా ఓ పెద్ద గోడ అడ్డంగా నిర్మించబడి ఉంది. అది చూసిన దుర్యోధనుడు పక్కనే ఉన్న శకునితో, మామయ్య, దారి మధ్యలో అడ్డుగా ఈ గోడ ఏంటి? బహుశా ఎక్కడ ఏది నిర్మించాలో కూడా తెలియనట్టు ఉంది ఈ బుర్ర తక్కువ పాండవులకు అంటూ ఇద్దరు ఒకరి వైపు మరొకరు చూసుకుంటూ వెటకారంగా నవ్వుకున్నారు. అయితే ఇంతలో ఆశ్చర్యకరంగా దుర్యోధనుడు శకుని చూస్తుండగానే ఒక సీతాకోక చిలుక గాలిలో ఎగురుకుంటూ వచ్చి వారి ముందున్న గోడ లోపలికి వెళ్లిపోయింది. అది చూసి ఆశ్చర్యపోయిన దుర్యోధనుడు అరచేతిని అతని ముందున్న గోడకు ఆనించి ఉంచాడు. వెంటనే అతడి చెయ్యి ఆ గోడలోనికి వెళ్లిపోయింది. అప్పుడు అర్థమయ్యింది దుర్యోధనుడికి ఆ గోడ అవతలి పక్క మరొక గది ఉంది అని. వెంటనే దుర్యోధనుడు శకునితో కలిసి ఆ గోడ లోపలికి ప్రవేశించి ముందుకు వెళ్లాడు. అయితే అక్కడ ఓ పెద్ద లోయ ఉంది. గోడలోనికి ప్రవేశించిన దుర్యోధన శకునులు 1000 అడుగుల ఎత్తునుంచి అత్యంత వేగంగా కిందికి పడుతూ నేల మీదకు దూసుకు వస్తున్నారు. అది చూసి భయంతో వారికి ఏం చేయాలో తెలియక గట్టిగా అరుస్తూ కేకలు పెడుతున్నారు. అయితే వారు భూమిని తాకడానికి ఇంకా కొన్ని క్షణాలే ఉన్నాయనగా వారు గాలిలో మాయమై మయసభలోని మరొక గదిలో పడ్డారు. వెంటనే దుర్యోధనుడు పైకి లేచి ఒక్క క్షణం తన శరీరమంతా తడుముకొని తను జీవించే ఉన్నాడని గ్రహించి ఉపశాంతి పొందాడు. తరువాత పక్కనే కిందపడి ఉన్న శకునుని పైకి లేపి ముందుకు నడిచాడు. అయితే ఇంకొంచెం ముందుకు వెళ్లిన దుర్యోధనుడికి దారి మధ్యలో ఇంతకు ముందులాగే ఒక గోడ అడ్డుగా కనిపించింది. అది చూసిన దుర్యోధనుడు ఇది కూడా ఇంతకుముందు చూసిన మాయాద్వారం లాంటిదేనని భావించి దాని లోపలి నుంచి అవతలి పక్కకు వెళ్దామని ప్రయత్నించాడు. కాని ఊహించని విధంగా తన తల ఆ గోడకు గుద్దుకొని భంగపడ్డాడు. వెంటనే తను ఇలా తికమక పడటం ఎవరూ చూడలేదు కదా అని అటూ ఇటూ తిరిగి చూశాడు. ఇలా ఆ సభంతా ఎన్నో మాయలు మర్మాలతో నిండి ఉంది. తరువాత దుర్యోధనుడు ఆ గదిలోనే ఉన్న ఒక చిన్న నీటి కొలను దగ్గరకు వెళ్లి అందులోకి దిగుదామని తన పాదాన్ని ఆ నీటిపై మెల్లగా ఆనించాడు. కాని తన పాదానికి నీరు అంటుకోకుండా తన కాలుకి ఆ నీరు ఒక అద్దంలా తగిలింది. ఎందుకంటే అది నిజమైన నీటి కొలను కాదు, అనేక మనులు రత్నాలతో కూడిన ఒక గాజు నిర్మాణం. అది చూసి ఆశ్చర్యపడిన దుర్యోధనుడు అచ్చం దానిలాగే దాని పక్కనే ఉన్న మరొక కొలను వైపు చూసి చిన్నగా అంటూ నవ్వి, నన్ను మోసం చేయడం ఎవరివల్లా కాదు, ఇది కూడా ఒక మాయా నిర్మాణమే అని అనుకుని ఆ నీటిపై బలంగా తన కాలితో కొట్టాడు. కాని అది నిజమైన నీరు కావడంతో దుర్యోధనుడు ఆ నీటి కొలనులో జారి పడిపోయాడు. అయితే సరిగ్గా అప్పుడే ద్రౌపదీదేవితో కలిసి పాండవులు అక్కడకు వచ్చారు. అక్కడ దుర్యోధనుడు పడుతున్న అవస్థ చూసి ధర్మరాజు తప్పించి మిగిలిన పాండవులు ద్రౌపది నవ్వుకున్నారు. అది దుర్యోధనుడు చూశాడు. అసలుకే దుర్యోధనుడికి అహంభావం ఎక్కువ. దానికి తోడు పాండవులు ద్రౌపదితో సహా అతడిని చూసి నవ్వేసరికి తట్టుకోలేకపోయాడు. అవమానంతో రగిలిపోయాడు. వెంటనే ధర్మరాజు పక్కన నవ్వుతున్న తన తమ్ముళ్లను వారించి భీముడి వైపు చూస్తూ, భీమా, దుర్యోధనుడికి కొత్త వస్త్రాలు తెచ్చి ఇవ్వు అని అన్నాడు. దానికి భీముడు, అలాగే అగ్రజా అని చెప్పి కొత్త వస్త్రాలు తెచ్చి దుర్యోధనుడి దగ్గరకు వెళ్లి వాటిని అందించాడు.
కాని దుర్యోధనుడు వాటిని తీసుకోకుండా కోపంగా అక్కడి నుంచి శకునితో కలిసి హస్తినాపురానికి వెళ్లిపోయాడు. నిమిషాలు గంటల్లా గంటలు రోజుల్లా గడిచిపోతున్నాయి. ఇంద్రప్రస్థంలో తనకు జరిగిన అవమానాన్ని దుర్యోధనుడు మర్చిపోలేకపోతున్నాడు. సిగ్గుతో కుమిలిపోతున్నాడు. మయసభా వైభవం అగ్నిజ్వాలలా మారి అతడి మనస్సుని దహించి వేస్తోంది. ప్రజలందరూ పాండవులను పొగుడుతుంటే అది విని భరించలేకపోతున్నాడు. అసూయతో రగిలిపోతున్నాడు. ఏమీ తినడం లేదు, తాగడం లేదు, ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడం లేదు. రాజ్య కార్యాలేమీ పట్టించుకోవడమూ లేదు. ఎప్పుడూ ఒంటరిగా ఉంటున్నాడు. ఇదంతా చూస్తున్న శకుని ఓ రోజు దుర్యోధనుని దగ్గరకు వెళ్లి, ఏమిటి సుయోధన, అసలు ఏమైంది నీకు? ఎందుకిలా ఉంటున్నావు? ఎవరితోనూ మాట్లాడడం లేదు, రాజకార్యాలేమీ పట్టించుకోవడం లేదు. నువ్విలా ఉంటే దేశ ద్రోహులు, శత్రురాజులు విజృంభిస్తారు. అది సమస్త హస్తినాపురానికే ప్రమాదకరం. అసలు నువ్వెందుకెలా ఉంటున్నావు అని అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు, మామా, ఇప్పుడు నీ ముందు నిలుచున్నది హస్తినాపుర సామ్రాట్టు సుయోధనుడు కాదు. అతడు ఆనాడు ఇంద్రప్రస్థంలో పాండవులు నన్ను చూసి నవ్వినప్పుడే చనిపోయాడు. ఇప్పుడు నీ ముందున్నది శత్రువుల చేత అవమానం పొంది వారిని ఏమీ చెయ్యలేక సిగ్గుతో కుమిలిపోతున్న ఒక అసమర్థుడు. మయసభ చూశావు కదా, అటువంటి సభ ఈ ప్రపంచంలో మరెవరికైనా ఉంటుందా? ఈ భూమి మీద ఉన్న రాజులందరూ ధర్మరాజుని తమ ప్రభువుగా స్వీకరించి అతడికి అమూల్యమైన కప్పములు సమర్పించారు. ధర్మరాజు సమస్త భూమండలానికి చక్రవర్తి అయ్యాడు. శ్రీకృష్ణుడు వారికి అండగా ఉన్నాడు. వీటన్నింటినీ చూస్తూ కూడా నేను మనశ్శాంతిగా ఎలా ఉండగలను? ఇవన్నీ నాకు వారి ఎదుగుదలగా కనిపించడం లేదు, నా పతనానికి కారణమనిపిస్తున్నాయి. అన్నిటికీ మించి ఆ పాండవులు నన్ను చూసి నవ్వారు. వారైదుగురి భార్య ఆ పాంచాలి నన్ను చూసి నవ్వింది. ఆఖరికి ఆ రాజ్యంలోని చెలికత్తెలు కూడా నన్ను చూసి అవహేళన చేశారు. వారందరూ కలిసి నన్ను అవమానించారు. నాకు ఇప్పుడు కావలసింది ప్రాణం కాదు, మానం. ఆ పాండవులు వారి రాజ్యం, అధికారం, గర్వం ఇలా సర్వం కోల్పోయి ఏ అండా రక్షణ లేకుండా నా ముందు బానిసలుగా మోకాళ్లపై కూర్చుని ఏడవాలి. వారి కళ్ళ నుంచి రక్తం కారుతుంటే అది చూసి నేను అంటూ నవ్వాలి. ఈ హస్తినాపురమంతా పండగ చేసుకోవాలి అని అన్నాడు. అప్పుడు శకుని, సుయోధన, పాండవులను యుద్ధంలో జయించడం అసాధ్యం, కాబట్టి వంచనతోనే వారిని నాశనం చెయ్యాలి. నేను అక్ష విద్యలో నేర్పరిని. నా చేతిలోని ఈ పాచికలు నేను చెప్పినట్టే వింటాయి, నా ఆజ్ఞనే అనుసరిస్తాయి. నేను ఏ సంఖ్య చెబితే ఆ సంఖ్యే పడతాయి. ధర్మరాజు జోదప్రియుడు, అందులోనూ కపటం తెలియనివాడు. అతడిని జోదక్రీడకు ఆహ్వానించు. ఎలాంటి సైన్యం లేకుండా, ఎటువంటి యుద్ధం జరగకుండా, రక్తపు బొట్టు నేల మీద పడకుండా పాండవుల సర్వ సంపదలు హరించి నీకు అప్పగిస్తాను. ఆ పాండవులను నీకు బానిసలుగా మారుస్తాను అని అన్నాడు. శకుని మాటలకు దుర్యోధనుడు సంతోషించి ఇద్దరూ కలిసి ధృతరాష్ట్రుని దగ్గరకు వెళ్లారు. జరిగిన విషయమంతా ధృతరాష్ట్రునికి వివరించి పాండవులను జూదానికి ఆహ్వానించమని అతడిని వేడుకున్నాడు. తన పుత్రుడి ఆవేదనను చూసి బాధపడిన ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో, పుత్ర, దుర్యోధన, ఈ హస్తినాపుర మహాసామ్రాజ్యానికి నిన్ను ప్రభువుని చేశాను. దేవేంద్రుడితో సమానమైన భోగభాగ్యాలు నీకు అందుతున్నాయి. పాండవుల కన్నా 3 రెట్ల సంపద నీ దగ్గర ఉంది. అయినా నీకు ఈ దుర్బుద్ధి ఎందుకు? నీకు ఇచ్చిన రాజ్యాన్ని సక్రమంగా పాలించుకో, నీ ఉద్దేశం మార్చుకో అని అన్నాడు. దానికి దుర్యోధనుడు, పితృదేవ, ఈ భారతదేశమంతా ధర్మరాజు ఆధీనంలో ఉంది. వారి కీర్తి ప్రపంచమంతా వ్యాపించింది. ఒక క్షత్రియుడిగా ఇదంతా చూస్తూ నేను ఎలా ఊరుకోగలను? మీరు గనుక నేను చెప్పిన దానికి ఒప్పుకోకపోతే నేను సజీవదహనం చేసుకుంటాను అని అన్నాడు. అది విన్న ధృతరాష్ట్రుడు పుత్ర వ్యామోహంతో దుర్యోధనుడు చెప్పిన దానికి కాదనలేక, సరే పుత్ర, విధురుడు చాలా దూరదృష్టి కలవాడు, ఇరుపక్షాల క్షేమం కోరుకునేవాడు. నేను అతడితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాను అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు, తండ్రి, మీకు తెలియనిదేముంది? విధురుడు పాండవ పక్షపాతి, అతడు ఈ పనికి అస్సలు ఒప్పుకోడు. నేను చెప్పిన దానికి అంగీకరించండి, లేదంటే నాకు మరణం తప్ప వేరొక దిక్కు లేదు అని అన్నాడు అమితమైన దుఃఖంతో. కుమారుని బాధ చూడలేక ధృతరాష్ట్రుడు అందుకు ఒప్పుకున్నాడు. ఆ తరువాత ఒకరోజు ధృతరాష్ట్రుడు విదురుడిని సంప్రదించి పాండవుల మీద పగ తీర్చుకోవడానికి పిలిపిస్తున్నట్టు చెప్పకుండా సరదాగా జూదానికి ఆహ్వానించమని అన్నట్టుగా విదురుడితో జోడక్రీడ గురించి వివరించాడు. అది విని కోపించిన విదురుడు, మహారాజా,
జ్యోదం ఎంత శాంత స్వభావుల మధ్యనైనా విరోధం కల్పిస్తుంది. పాండవులకు కౌరవులకు విరోధం కలగాలని మీరు కోరుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జ్యోదం ఆడించడానికి వీల్లేదు అని అన్నాడు. కాని ధృతరాష్ట్రుడు తన పుత్రుడిపై ప్రేమను వదులుకోలేక, విదుర, నువ్వు అనవసరంగా అనుమానపడుతున్నావు. మీరు భీష్ముడు ఉండగా అన్నదమ్ముల మధ్య విరోధం ఎలా ఏర్పడుతుంది? కాబట్టి నీవు ఈ జోదానికి అంగీకరించు. ఇంద్రప్రస్థానికి వెళ్లి పాండవులని ఇక్కడకు తీసుకునిరా అని చెప్పి విదురుడు ఎన్ని చెప్పినా వినకుండా ఆఖరికి విదురుడినే ఇంద్రప్రస్థానికి వెళ్లి పాండవులను జోదానికి ఆహ్వానించమని ఆదేశించాడు. అయితే సాక్షాత్తు ధర్మస్వరూపుడని పిలవబడుతున్న ధర్మరాజు అసలు ఈ జోదానికి ఎందుకు ఒప్పుకున్నాడు? తన సొంత భార్యను ఎందుకు జోదంలో పనంగా పెట్టాడు? దీని వెనుక ఏమైనా కారణం ఉందా? ద్రౌపది వస్త్రాభరణానికి అసలు కారణమేంటి అన్న విషయాలను తరువాతి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ, జై జై మహాభారత్.